కళాశాలలో మన మెడిటేషన్ మాస్టర్లు అందరూ పరిచయం అయినరు. ఇక వాళ్ళందరూ నాకు నా దగ్గర చిట్టీలు వేసిండ్రు. 6 లక్షల అప్పు తీరిపిన 2012 కల్లా మళ్ళీ ఒక 20 లక్షలు సంపాదించుకొని మాకు ఎల్బీ నగర్లో ఫ్లాట్ ఉండగా కింద మీద ఇల్లు కట్టి ధ్యాన మందిరం కట్టించుకున్నాం. ఎందుకంటే నేను ఈ ధ్యానం చేసినాక నా అనుభవ జ్ఞానం పొందిన ఇది లోక కళ్యాణానికి అందరికీ పంచాలి. ఇన్ని రోజు మన భర్త మన పిల్లలు మన సంసారం మనది మనది అని మనం ఆ బ్రౌన్లోనే ఉన్నాం. ధ్యానంకి వచ్చినాక విశ్వమే మనము మనమే విశ్వం అని నా సార్ చెప్తుంటే నా గుండెలకు అత్తుకున్నట్టు అవుతుంది. ఏ మాట సార్ చెప్పినా ఇక్కడ కరెక్ట్గా వర్తిస్తుంది అన్నట్టు. ఈ భౌతికంగా చూస్తే ఈ ఆత్మపరంగా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఇన్ని రోజు ఎవరు చెప్పలే ఆచరించలే. ఇక సార్ చెప్పిన మాటలు నేను ఆచరించుకుంటా. ఇక అప్పుడు పిరమిడ్ కట్టిన జాగా పూజ చేసినప్పుడు కూడా గురువు గారి దగ్గరికి పోయినా సార్ ఇట్లా ఇల్లు కట్టి పిరమిడ్ కట్టాలంటే గంట సేపు ధ్యానంలో కూర్చోబెట్టిండు. ఓకే మేడం అన్నాడు. అక్కడ నేను ఏం చేయలేదు, ఆ ఇల్లు అయిపోయింది. అసలు మా భర్త చూడలేదు, మా పిల్లలు చూడలేదు, నేనేమైనా నామకే వస్తా అక్కడ ఉన్నా. ఎలా జరిగిపోయిందో ఆ కింద మీద ఇల్లు పిరమిడి అంత అయిపోయింది. పిరమిడ్ అయిపోయినాక కూడా నాకు ధ్యానం వల్ల అమ్మ పిరమిడ్ పెట్టని పేరు వచ్చింది. నేను 2007లో ధ్యానానికి వచ్చాను. నా పేరు విజయలక్ష్మి, మీర్పేట మాది. సదర్మ పిరమిడ్లో ధ్యానం చక్కగా జరిగింది. 33 మంది వచ్చారు. చాలామంది 25 మంది వరకు భోజనాలు చేశారు, టిఫిన్లు చేశారు. రాత్రి కూడా ఎంతో ఆనందాన్ని ఆ రోజు లాక్డౌన్ తర్వాత ఎంతో ఆనందాన్ని అనుభవించాము. అట్లాగే పిఎంసీ వాళ్ళు వచ్చారు. పిఎంసీ వాళ్ళు మన దగ్గర అన్నీ తీసుకున్నారు. చక్కగా అందరికీ భోజనాలు పెట్టాము. ఎంతో అద్భుతంగా అసలు ఎంత బాగా జరిగిందంటే సార్ జూములు వింటున్నాము. రాత్రి నిన్న ప్రత్యక్షంగా సార్ దగ్గర కూర్చుని జూము చూసాము. సార్ను చూస్తే నాకు ఎంత ఇష్టం అంటే సార్ నవ్వుతుంటే చాలా ఇష్టం సార్. 24 గంటల ధ్యానం చాలా బాగా జరిగింది మా పిరమిడ్లో. అలాగే 72 గంటల ధ్యానంలో కూడా నేను 61 గంటల ధ్యానంలో కూర్చున్నాను. ఏదైనా సార్ కూర్చోండి 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 అంటున్నారు. పిఎంసీ ద్వారానే ఎప్పుడు మాకు లాస్ట్ డిసెంబర్లోనే సార్ మేము సార్ని కలిసి ఇంటికి వెళ్తున్నాము. అప్పుడు ఏం చెప్పారంటే పిఎంసీ వాళ్ళు చూసుకుంటారు, ఇక మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. అప్పుడే సార్కి తెలుసు అన్ని ఏం జరుగుతుందని. అప్పుడు లాక్డౌన్ వచ్చినాక మాకు తెలిసిందనమాట అది ఆ సంగతి. నిన్న కారు మిరాకిల్ అనమాట. అసలు నీళ్ళల్లోంచి సార్ని తెలుసుకున్నాము. ఆ కారు ఎలా అని మెకానిక్ అయితే అసలు ఆన్ అవ్వదని చెప్పాడు. మేమైతే ఈయన ఆన్ చేశారు. ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి నీళ్ళల్లోంచి బయట తీసుకొచ్చాడు. మేము మా కారులోనే కడతాలకి రావాలనుకున్నాం. అలాగే వచ్చాము, ముగ్గురిని తీసుకొచ్చాము మాతో పాటు. సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చి విచేసిన అందరి మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. నేను నిజాంపేటలో ఉంటాను. రూప్ టాప్ పిరమిడ్లో 24 గంటల అఖండ ధ్యానంలో నన్ను పూలా గారు ఇన్వైట్ చేశారు. అద్భుతంగా చేశాము. మాకు ఆ రోజు ఎలా గడిచిపోయిందనేది తెలియకుండానే గడిచి 24 గంటల ధ్యానం ఎలా గడిచిపోయిందనేది అంత ఈజీగా గడిచిపోయింది. ఆ తర్వాత ఈ 108 పిరమిడ్లు అనుసంధానం చేస్తున్నారు. మరి కడతాలు కూడా రావాలని చెప్పి చెప్పడం జరిగింది. సో మిమ్మల్ని అందరు చూస్తే ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. 108 పిరమిడ్ల యజ్ఞం నిర్వహించిన దూలిపిడి గారు, మరి పోలా గారు, లక్ష్మీ మేడంకి నా ప్రణామాలు. మాది మీర్పేట త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం. మాకు 3వ పిరమిడ్గా వచ్చింది. మా త్రిమూర్తి కాబట్టి 3వది వచ్చింది. చాలా బాగా చేశాము. మా దగ్గర మీర్పేటలో మొత్తం 20 పిరమిడ్లు ఉన్నాయి. అన్ని పిరమిడ్లలో అటెండ్ చేశాము. సాధ్యమైనంత వరకు అన్ని పిరమిడ్లోకి వెళ్ళాము. చాలా బాగా జరిగింది. తర్వాత జూమ్ సెక్షన్స్ కూడా దూలుపుడి గారిది చాలా చాలా బాగుంది. అక్కడ జాయిన్ అవుతూ ఈ లాక్డౌన్లో ప్రతిరోజు బిజీ బిజీ 24 అవర్స్ అసలు సరిపోలేదు. చాలా బిజీగా అయిపోయాం సార్. మామూలు కంటే కూడా ఇంకా ఎక్కువ బిజీ అయిపోయాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పరమగురువు బ్రహ్మేశ్వర పత్రి గారికి, మరి ఇక్కడికి వచ్చిన ప్రబిడ్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. మరి లక్ష్మి, పోలారాయేషు, చంద్రశేఖర్ గారు, ఈ యొక్క పిఎస్ఎస్ఎం బ్యాగ్నర్ పిఎస్ఎస్ఎం వాళ్ళు ఎంత అద్భుతంగా చేశారు. మాకు కూడా ఆగస్టులో మరి 25వ తారీఖున అక్కడ మా కృష్ణగీత ప్రమిడ ధ్యానం 24 అవర్స్ మరి మెడిటేషన్ చేయించాము. మరి మన ఇక్కడే కాదు, మొత్తం వరల్డ్ లెవెల్లో పిరమిడ్లు అన్నిటికీ పునర్జీవనం చేశారు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇంత ముందులాగా ఎంత కొన్ని పిరమిడ్లు అయితే ధ్యానమే చేయట్లేదు. మరి ఆ ధ్యానం చేస్తేనే కదా ఈ యొక్క శక్తి మనం తీసుకుంటాం. మన శక్తి అది తీసుకుని ఎన్నో రెట్లు మనకి ఇస్తూ ఉంటుంది. మరి ఇక ఈ యజ్ఞం అనేది ఇంత అద్భుతంగా చేయటం మనం ఎంతో
ఆనందించాల్సిన విషయం. మరి లాస్ట్ మన మహేశ్వర మహా పిరమిడ్లో నిర్వర్తించాము, అది ఇంకా గొప్ప విషయము. మరి వాళ్ళందరికీ కూడా మనం ఎంతో ధన్యవాదాలు చెప్పుకుందాము. మరి మన అన్నప్రసాదం కూడా 14వ తారీఖున చాలామంది రాలేకపోయారు, ఎందుకంటే వాతావరణం అనుకూలించగా. ఆ రోజు వాతావరణం ఎలా ఉందంటే హిమాలయాన్ని తలపించింది మన కైలాసపురి. చూసిన వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే నేను మన చార్ధాం వెళ్తే కేదార్నాథ్లు ఎలా ఉండామో అలా ఇక్కడ మేము ఆ మంచు కానీ అది ఇది కానీ సన్నటి చినుకులు కానీ. పత్రి గారు కూడా అన్నారు, ఏందా మన పిరమిడ్ ఏమైపోయిందని అడిగారు దిగంగానే. అంత అద్భుతంగా ఉంది అంటే చూడండి, మన హిమాలయాల్లో దిగి వచ్చింది మహాశక్తి మహాపిరమిడ్. మరి దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం అందరం. మరి ఈ అన్నప్రసాదాన్ని కూడా అందరూ కూడా ఆదరించి ఇక్కడ శుద్ధ సాత్విక ఆహారం తీసుకొని మరి రేపు టూ మంత్స్లో మనకి పిరమిడ్ కూడా తయారైంది. మరి అందరూ కూడా ఇక్కడ హాయిగా అందరూ కూడా ప్రతి సాటర్డే సండే కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సంస్కృతి ఛానల్ ఎంతమంది తెలుసు? సంస్కృతి ఛానల్ మన ప్రోగ్రాం ఒకప్పుడు వచ్చేది ఇక్కడ, అవునా? వెరీ గుడ్. మా ఫ్రెండ్ పింగిరికారి శ్రీనివాస్ గారు, ఆయన ఎస్విబిసి ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్. తన ద్వారా మన సంస్కృతి ఛానల్లో గురుగారి ప్రోగ్రాం టెలికాస్ట్ చేయడానికి అవకాశం కలిగింది. దాదాపు 1.5 ఇయర్ కంటిన్యూగా ఆ ప్రోగ్రాం టెలికాస్ట్ చేసుకున్నాము. ఒకసారి గట్టి వారి క్లాప్స్. మొన్న గురుదేవ భవ ఎంతమంది చూశారు? గురుదేవ భవ ఎస్విబిసి ఛానల్లో 2 చేతులు ఎత్తండి. వెరీ గుడ్. అది కూడా సారే ప్రోగ్రాం చేశారు. పక్కన స్వప్న గారే యాంకరింగ్, ఆవిడని గుర్తుపెట్టారా? ముందు స్వప్న గారితో మాట్లాడిద్దాం. మొట్టమొదట గురువు గారికి సాదర నమస్కారాలు. ఇవాళ ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా దైవిక ఇస్తున్నారు. ఈ లాక్డౌన్లో లోపల ఎక్కడో ఏదో అన్లాక్డౌన్ అయింది. సో ఆ టైం అంతా మహానుభావులు గురువుగారి ఇంటర్వ్యూ చేయడం మొదలుకొని అలా చాలా మంచి కార్యక్రమాలు చేసే భాగ్యం దక్కింది నాకు. నాకు పెద్దగా మాట్లాడడం చేత కాదండి, చెప్తే ఎవరు నమ్మరు, నా వృత్తి మాట్లాడడం. మామూలుగా అవసరం అక్కడ ఉన్నప్పుడు మాట్లాడడం తప్ప మిగతా టైంలో క్వైట్గా ఉంటా, లేకపోతే పాడతా. కాబట్టి మీరు అనుమతిస్తే పాడతాను గురుగారు. నాకు ఇష్టమైన కీర్తన ఇది. అంటే కొన్ని కీర్తనల సాహిత్యాలు విని ఆ రాగం వింటున్నప్పుడు కూడా మనలో లేని ఒక తన్మయత్వం, ఒక భావన కలుగుతుంది. అన్నిటికీ అలా అనిపించకపోవచ్చు, సంగీతం అంతా గొప్పదే, కానీ కొన్ని కీర్తనలకు మనం అలా లోపల స్పందిస్తూ ఉంటాం. బహుశా అది మనకి సరిగ్గా అనిపించిందో, లేకపోతే మనకి దీవించిన కీర్తనం ఎలా అన్వయించుకున్నా కూడా నాకు ఇష్టమైన ఈ కీర్తన హనుమాచారి కీర్తన. సాహిత్యం జాగ్రత్తగా వినవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. మాయా మోహము మానదిరి, మాయా మోహము మానదిరి, శ్రీ అచ్యుతని చిత్తమే కలది, మాయా మోహము మానదిరి, శ్రీ అచ్యుతని చిత్తమే కలది. హరి ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత పద, ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత పద, అంతట నౌషధమ పాఠ్యమును సరి వింటే మిగిలెను వేసటి కలది, మాయా మోహము మానదిది, శ్రీ అచ్యుతని చిత్తమే కలది. హరీ
మొలచిన దేహము ముడియుటకును సరి తలచిన దైవము తనలోనే మొలచిన దేహము ముడియుటకును సరి తలచిన దైవము తనలోనే ఇలలో శ్రీ వెంకటేశ నీ కరుణ కలిగెను మాకెంతో ఘనతే కలది మాయామోహము మానది శ్రీ అచ్యుతని చిత్తమే కలది మాయామోహము 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 మానది హరి హరి. గురుగారు ఆదేశించారు ఇంకొక పాట పాడమంటే అలా పాడుకుంటూ పోతాను, మీరే ఆపాలి నన్ను. అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటున్నాం. చుట్టూ మనం చూస్తున్నదంతా మన అమ్మని, ప్రకృతిని చూస్తున్నాం కాబట్టి అమ్మవారిని స్మరించుకుంటూ ఈ తరంగం పాడతాను. నంద సునందాది యోగి వంది నారాయణ సోదరి పరానందే నంద సునందాది యోగి వంది నారాయణ సోదరి పరానందే జయ జయ దుర్గే చితవైరివర్గే అనుదయలయ సచ్చిదానందలతికే ఆలోలమణిమయ తాటంకదనికే అనుదయలయ సచ్చిదానందలతికే ఆలోలమణిమయ తాటంకదనికే నానారూపాది కార్య సాధనికే నారాయణ తీర్థ భావిత ఫలకే నారాయణ తీర్థ భావిత ఫలకే జయ జయ దుర్గే జితవైరివర్గే వియద నీలాది విచిత్రాసర్గే జయ జయ దుర్గే జయ జయ దుర్గే జయ జయ దుర్గే గురుగారి ఆదేశం సందేశం ఇవ్వాలని. నాకు నేను నేర్చుకున్న సందేశం ఒక్కటే నేను పంచుకుంటాను మీ అందరితో అనుకోండి దయచేసి. ఏదైనా మనం సాక్షాత్కరింప చేసుకున్న తర్వాతే అది మన సత్యం అవుతుందని నేను అనుభవపూర్వకంగా కొంత ధ్యానం నేర్చుకుని కొంత ధ్యానం చేసి సంగీతంలో కూడా అప్పుడప్పుడు అనుగ్రహం ఉన్న వేళలంతా అటువంటి ఒక అనుభూతిని పొందిన తర్వాత తెలుసుకున్న విషయం. మనం సాక్షాత్కరింప చేయాలంటే సాధన ఒక్కటే మార్గం అని కూడా నేను తెలుసుకున్నాను. దానికి ఇంకా మెదడుతో ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని ఘర్షణలు పడి ఎన్ని విధాలు ఎంత చాకచక్యంగా ఎంత బాగా మాట్లాడినా ఎన్ని ప్రశ్నలు వేసినా ఎన్ని సమాధానాలు తెలుసుకున్నా లోపల తెలిసిన సమాధానానికి ఇది ఏది సరి సమానం కాదు. అది తెలుసుకోవడానికి ఒకటే మార్గం, అది ధ్యానం. ధ్యానం చేయడానికి కూడా
కొన్ని అనువైన ఇవన్నీ నేను తెలుసుకున్నవే. వాతావరణాలు చాలా ముఖ్యం. ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేయొచ్చు, రైల్లో వెళ్తున్నప్పుడు చేయొచ్చు, అది వేరే సంగతి. కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు పరిసరాలలో మనం ధ్యానం చేయడం వల్ల మనకి లోపలికి వెళ్ళడానికి, మన లోపలికి వెళ్ళడానికి, మన ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆ ధ్యానంలో చాలా అనువుగా ఉంటుంది. నేను కొంతకాలం క్రితం వరకు పిరమిడ్ కింద ధ్యానం చేయలేదు, ఊరికే ధ్యానం చేసేదాన్ని అంతే. శ్రీనివాస్ గారి వారి మంచితనంతో నేను ఒకసారి ఊరికే అన్నాను, నాకు కూడా పిరమిడ్ కావాలి శ్రీనివాస్ గారు అని. వెంటనే ఏర్పాటు చేశారు. వెంటనే అది ఎలా ఎక్కడ ఏర్పాటు అవ్వాలో కూడా ఇంట్లో ఆ పిరమిడ్ అదే ఏర్పాటు అయిపోయింది. ఇంట్లో అక్కడ కూర్చున్న కొన్ని సెకండ్లు, మామూలుగా కూర్చుంటే టైం పడుతుంది, ఫ్యూ సెకండ్స్ కంప్లీట్గా శరీరం రాయిలాగా అయిపోతుంది, అంటే ఆల్మోస్ట్ స్టిల్నెస్ అంటారు కదా, అటువంటి ఒక స్థితికి చేరుకుని ఒక రెండు సార్లు అయితే నాకు భయం లాంటి భయం కూడా కాదు, ఒక యాంగ్జైటీ వచ్చిందనమాట వెంటనే. ఎందుకంటే ఇలా జరుగుతోందని నేను చూడగలుగుతున్నా, ఆల్మోస్ట్ శ్వాస ఉందా లేదా అనే స్థితికి కూడా దాని దగ్గరికి వెళ్ళి ఉలిక్కిపడి భయపడి వెనక్కి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ఇది అదే ధ్యానాన్ని ఇదివరకు కూడా చేసేదాన్ని. పిరమిడ్ కింద కూర్చుని చేయడం వల్ల నాకు కలిగిన ఒక గొప్ప వరం, బ్లాక్ అండ్ వైట్లో నా అంతటా నాకే నా అంతఃస్ఫురణతో కొంచెం తెలియడం మొదలుపెట్టింది. ఇది నాకు, నేను ఇది కరెక్ట్ ఇది తప్పని అనే అంత స్థాయి నాకు లేదు, కానీ ఇది నాకు కరెక్ట్ ఇది నాకు కరెక్ట్ కాదు అనే విచక్షణ సహజంగా, అంటే ఆల్మోస్ట్ ఒక మార్గం ఏర్పడుతున్నట్టు. ఇదివరకు గ్రేగా కన్ఫ్యూజ్డ్గా క్లౌడెడ్గా ఉండే ఆ ఏరియాస్ అన్నీ కూడా నాకు స్పష్టత రావడం మొదలుపెట్టింది. ఒక విధమైన గైడెన్స్లో నడుస్తున్న ప్రొటెక్టెడ్ ఫీలింగ్, అట్ ద సేమ్ టైం ఒక అడ్వెంచరస్ ఫీలింగ్, అంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళుతున్నాం అనే అనుభూతి కలిగింది అనమాట. అప్పటి నుంచి నేను శ్రీనివాస్ గారితో ఎన్నో సందర్భాల్లో పంచుకున్నాను. నాకు అప్పుడప్పుడు గురుగారు వచ్చి చెప్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు గురుగారు వచ్చినట్టు నిజంగా నాది ఏదైనా మామూలు నా ఆలోచన లేకపోతే నా భ్రమ అనుకుంటే, ఆయన వచ్చి కాసేపు నువ్వు బాగా పాడతావు అనొచ్చు కదా, అలా చెప్పలేదు. సాధన చేయి, డూ యువర్ ప్రాక్టీస్, సాధన చేయి అని అంటున్నట్టే వినిపించింది. ఇప్పుడు నేను ఊహించుకోవాలంటే ఇంకా బాగా ఊహించుకోవచ్చు కదా, నువ్వు చాలా బాగా పాడతావమ్మా, నీ యాంకరింగ్ బాగుంటుంది, నువ్వు ఇంకా పైకి వస్తావు లైఫ్లో, లేకపోతే నువ్వు ఇంకా పెద్ద ఛానల్స్కి వెళ్తావు, ఇవన్నీ చెప్పచ్చు కదా నా ఊహ అయితే. కాబట్టి వచ్చినప్పుడు ఒకటే, క్వైట్గా ఉండు, నిశ్శబ్దంగా ఉండు, యూ డూ యువర్ సాధన, ప్రాక్టీస్ 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 అని గుర్తు చేస్తున్నట్టు రెండు మూడు సార్లు కలిగి అప్పుడే నేను శ్రీనివాస్ గారితో పంచుకున్నాను. కా సో ఇది ఒక దివ్యమైన అనుభూతి, ఒక అవకాశం మనందరికీ. అంటే ఇది ప్రపంచం నుంచి పారిపోవడం కాదండి, అది కూడా నేను ప్రశ్నించుకున్నాను, నేను ఏమైనా పారిపోతున్నానా, నాకేమైనా కష్టం భర్తీ చేయడానికి నేను ఇక్కడికి వస్తున్నానా, అంటే స్పిరిచువల్ లైన్లో కానీ కాదండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ద వరల్డ్లీ, దాన్ని ఎక్కడ ఉంచాలో ఏది ఎక్కడ ఉంచాలో మన ఎక్స్పాండ్ అయ్యి యూనివర్సల్ కాన్షియస్నెస్లో మన కరెక్ట్ స్థానంలో మనం కూర్చుని అప్పుడు అన్నీ చూడగలగడం అన్నది అది ఒక గొప్ప వరం. అది మనందరం పొందినందుకు మనం సదా మాస్టర్స్కి, గురువుగారికి ఎప్పుడూ సదా కృతజ్ఞులుగా ఉంటామని చెప్తూ, గురువుగారు నాకు మాట్లాడడం చేత కాదు, ఏమన్నా తప్పులుంటే మన్నించండి. ముందుగా గురుతుల్యులు, గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా పాదాలు, వారు లేకపోతే జీవితం లేదు, వారే నా జీవితం, వారే నా సర్వస్వం అనుకొని నేను సరైన దారిలో నడుస్తున్నటువంటి మనిషిని, నాకు అది తెలియని అనుభూతి. కానీ గురువుగారి దగ్గరికి రావాలి అని అంటే ఏదో ఒక ఆవు దగ్గరికి ఒక దూడ వెళ్తుంటే ఎలా అనిపిస్తుందో నాకు, నా మనసుకు అలా అనిపిస్తుంది. ఎప్పుడు ఇది ఇప్పుడు కాదు, నాకు మొన్న పూల చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి ఇలా ఉంది కార్యక్రమం చేస్తున్నాము వీలైతే రండి సార్ అంటే, సరే స్వప్న గారు కూడా ఎప్పటి నుంచో పిరమిడ్ చూడాలి, కర్తాలు చూడాలి శ్రీనివాస్ గారు, ఒక్కసారైనా అక్కడ తీసుకెళ్ళండి నన్ను అంటే, అది సరైన సమయం ఆసన్నమైందేమో అనుకొని నిన్ననే స్వప్న గారితో చెబితే వెళ్దామండి అన్ని పనులు పక్కన పెట్టేసి మేమిద్దరం కూడా ఇక్కడికి రావడం, గురువుగారిని కలవాలి, ఎందుకంటే మళ్ళీ
గురుగారి కి టైం దొరికిందంటే మళ్ళీ ఆయన ప్రయాణాలు ఆయన డేట్స్ అన్ని బిజీగా ఉంటాయి మళ్ళీ మనకు దొరకరేమో ఈ రోజు కలిస్తే బాగుంటుంది మేడం అంటే ఆడుకున్న షెడ్యూల్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని వెళ్దాం పదండి అని చెప్పేసి మేము ఇద్దరం సార్ని కలవడానికి వచ్చాము చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరిని చూడటం కూడా ఇక్కడ ఎందుకంటే ధ్యానం ఒకటే ఏకైక మార్గం అన్నది నిర్ణయించుకొని ఆ ధ్యానంలోనే జీవితాన్నంతా అనుభవిస్తున్నటువంటి వ్యక్తులం మేము ధ్యానంకు రాకముందు ఎలా ఉందో మా జీవితం మాకు తెలుసు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నామో ఏ విధమైనటువంటి అనుభూతిని అనుభవిస్తున్నామో అది మనకు మనకే తెలుస్తుంటది కాబట్టి ఆ అనుభూతిలో మేము మునిగి తేలుతున్నటువంటి వ్యక్తులం అది ఒక మాకు గురుగారి ద్వారానే లభ్యమైంది కాబట్టి ఆ జన్మాంతం ఈ శరీరం ఈ భూమి మీద ఉన్నంత వరకు గురుగారితోనే నడవాలి ఆయనతోనే ప్రయాణాన్ని సాగించాలి అని కంకణబద్ధులమై గట్టిగా నిర్ణయించుకొని నడుస్తున్నటువంటి వ్యక్తిని నేను ఈ లాక్డౌన్ కరోనా వచ్చిన తర్వాత మామూలుగా ఆఫీసులు అన్నీ కూడా క్లోజ్ చేశారు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసుకున్నాం కరోనాకు ముందు కూడా ఒక ప్రోగ్రామ్ చేయాల్సి ఉండింది చాలా డాక్టర్స్ కూడా వద్దంటున్నారు శ్రీనివాస్ గారు ప్రోగ్రామ్ వద్దులేండి అని చెప్తే మేము క్యాన్సిల్ చేసేసాం అన్నీ అయినా ఆ కరోనా టైంలో కూడా ఇటువంటి లాక్డౌన్లో కూడా మేము పత్రికగారితో గురుదేవ హో చేయటం గురుగారిని వెళ్ళి అడగగానే నిర్ణయించుకోండి నేను వస్తానని చెప్పడం అంటే అది ఏంటో మిగతా నేను వేరే వాటికి వీటికి పోల్చను కానీ సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటే దాంట్లోనే ధైర్యం అది గురుగారిని చూస్తే ఆ విధమైనటువంటి ధైర్యం మాకంతే గురుదేవ హో మేము లాక్డౌన్లోనే చేసాం మీరందరూ చూశారు చాలా చక్కటి అప్లాజెస్ చాలా చక్కటి మాకు అందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత నేను ఈ మధ్యన మళ్ళీ బెంగళూరు కూడా వెళ్ళా గురుగారిని పిరమిడ్ వ్యాలీలో గురుగారు రమ్మంటే సార్ రమ్మంటే అక్కడికి వెళ్ళి ఒక రెండు రోజులు ఉండి మేము మళ్ళీ కొట్టాల అద్భుతమైన ప్లేసెస్ చూసి వెళ్ళాలంటే కొట్టాల వెళ్ళాం చాలా అద్భుతమైనటువంటి ప్రపంచం అది తర్వాత నందవరం వెళ్ళి నందవరంలో ఒక రోజు ఉండి అక్కడ మెడిటేషన్ చేసుకొని మళ్ళీ మేము తిరిగి నేను పూలా గారు చంద్రశేఖర్ గారు రాజశేఖర్ గారు నలుగురం కలిసి వెళ్ళడం జరిగింది ఇంత ఇది ప్రపంచమంతా వణికిస్తున్నా కూడా సత్యం వైపు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు అన్నది నేను తెలుసుకున్నాను టీఎంసీ ద్వారా వస్తున్నటువంటి ప్రతి కాన్సెప్ట్ని ప్రతి ప్రోగ్రామ్ని నేను కూలంకుషంగా చూశాను అన్నీ కూడా ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రాత్రి పెట్టుకొని వినడం ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి సబ్జెక్ట్స్ సార్ ఇచ్చారు ఈ లాక్డౌన్లో మీరందరూ కూడా చూస్తూనే ఉంటారనుకుంటా అది పక్కన పెట్టుకుంటే చాలు సార్ మన పక్కనే ఉన్నారన్నంత అనుభూతి కలుగుతుంది మనకి ఆయన చెబుతున్న ప్రతి మాట ఆ అక్షర గుళికలు ఎలా ఉంటాయంటే మనకు మానసిక ధైర్యాన్ని ఆత్మానందాన్ని ఆత్మ అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి మనకు భయం అనేదే ఉండదు మన పక్కన ఆ భయం కూడా పారిపోతూ ఉంటుంది భయాన్ని జయిస్తేనే కదా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులం అవుతామని సారు ఎన్నో సబ్జెక్ట్స్ ఇచ్చారు వాటన్నిటిని కూడా మనం ముందుకు తీసుకొస్తున్నారు పిఎంసీ బృందం అంతా కూడా వారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఎపిసోడ్ ప్రతి ప్రోగ్రాం కూడా చాలా చక్కటి కార్యక్రమాలు పిఎంసీలో వస్తున్నాయి అవన్నీ కూడా ఆయన దూరాలోచనతో ఎప్పుడో విజన్ చూశారేమో పత్రి గారు ఒక మీడియా రంగంలో కూడా ఈరోజు మనం పిరమిడ్ సొసైటీ ద్వారా ప్రతి ముంగిళ్ళలోకి ప్రతి గడపలోకి ప్రతి ఇంట్లో మనం పత్రి సారు ఉన్నాడా అన్నంత అనుభూతికి తీసుకెళ్తుందంటే సారి యొక్క దూరదృష్టి ఏదైతే మన కోసం కావాలనుకుంటామో అది మన దగ్గరికి రావు సమాజం కోసం మనం ఉద్ధరించాలి సమాజం కోసం చేయాలి అనుకున్నప్పుడు అవి మన దగ్గరికి వస్తూనే ఉంటాయి సారు మొత్తం సమాజం కోసమే ఉన్నారు కాబట్టి ఆయన అనుకున్న తడుగునే అన్నీ అలాగా విస్తరలో పంచపక్ష ప్రమాణాలు వడ్డించినట్లుగా అన్నీ మన ముందుకు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆనందంగా జీవిద్దాం హాయిగా సంతోషంగా మనం ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించి ఆనందాన్ని 10 మందికి పంచుకుంటూ ముందుకు వెళ్ళాలి
అలాగే మనం జీవిద్దాం అని చెప్పేసి నేను మనసారా మరొక్కసారి మీ అందరికి వినవించుకుంటూ మీరందరూ కూడా గొప్ప మాస్టర్స్ మీరందరూ మీ మధ్య ఉండడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఇంత చక్కటి అవకాశాన్ని ఇంత చక్కటి జీవితాన్ని మాకు తెలియజేసినందుకు మరొక్కసారి గురుగారికి ప్రణామాలు పాదాభివందనం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ హిమాలయ పిరమిడ్ డాక్టర్ శంకరరావు శోభ బ్యాగ్స్ ఇచ్చమ్మా బ్యాగ్స్ అందరి ఇక్కడ అట్లే ఇచ్చలేవద్దే తర్వాత తర్వాత పని చేసుకుంటుంది మైత్రేయ పిరమిడ్ విమల గారు అనంతశక్తి పిరమిడ్ శశికళ గారు మోక్షదాం పిరమిడ్ శోభారాణి గారు శ్రీ సాయి రత్న పిరమిడ్ కనకదుర్ గారు దత్తసాయి పిరమిడ్ పద్మావతి ఉప్పల్ గారు రెండు వేల ఆరులో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుండి ధ్యానము ధ్యాన ప్రచారము సజ్జన సాంగత్యము స్వాధ్యాయం సేవ 5 పాయింట్స్ 5 స్టెప్స్ ఎక్కు ఇక్కడ దాకా వచ్చాను భత్రీజీ గారి దగ్గరలోకి అంతే. సో భత్రీజీ అంటే ఎవరు స్పిరిచువల్ లెజెండ్ భత్రీజీ ఎవరు స్పిరిచువల్ లెజెండ్ ఇంకెవ్వరూ లేరండి. అందరూ లిమిటెడ్ లిమిటెడ్ ఏరియాలో ఉంటారు లిమిటెడ్లో ఉంటారు ఈజ్ అన్లిమిటెడ్. సో వీఆర్ ఆల్ లక్కీ ఇంతటి అద్భుతాన్ని మేము పొందినందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా హ్యాపీ అండి ఎందుకంటే జీవితాన్ని అందరూ బ్రతుకుతూ ఉంటారు. మేడం స్వప్న మేడం మీ పాటలు చాలా బాగున్నాయి చాలా గురుదేవ బావ కూడా చూశాను. ఎందుకంటే ఒక గురువుని ఇంటర్వ్యూ చేయగలగాలి అంటే మన దగ్గర ఇంత ఉన్నాయి ఉండాలి సార్ ఉండాలి మేడం లక్కీ. అయితే ఇక్కడ ఏమంటే అందరూ జీవితాన్ని బ్రతుకుని బ్రతుకుతారండి కానీ జీవించడం ఎలా అనేది చక్కగా రాజబాటలో జీవించాలి అన్నది షో చేశారన్నమాట మాకు చూపించారు చూపించారు తెలుగులో చెప్పాలంటే ఆ బాటలో మేము అద్భుతంగా పయనిస్తున్నామండి. అసలు ఇంత ఇంత తేలిగ్గా బ్రతకొచ్చా అసలు లేకపోతే మనం అన్నీ మనమే మోస్తున్నట్టు ఫీల్ అయిపోతాం కదా. ఓకే సో అలాగా అలాంటి లగేజ్లు లేవు బంధాలు లేవు. బంధాలు లేవు అంటే వదిలి పారిపోవడం కాదు రెస్పాన్సిబిలిటీ బాధ్యతతో కూడిన బంధం ఉంటుంది అన్నమాట అన్న ఒక సమతా భావం వస్తుంది అన్నమాట. అన్నీ అక్కడే ఉంటాయి దానిని ఎలా ఫీల్ అవ్వాలి ఎంతవరకు తీసుకోవాలి ఇది నాకు ఎలా వర్తిస్తుంది ఇక్కడ నా రోల్ ఏంటి యాజ్ ఏ మదర్గా ఏంటి యాజ్ ఏ లేడీగా ఏంటి ఇలా అన్నమాట. అన్ని పాత్రలని చక్కగా అన్ని రోల్స్ని మనం అద్భుతంగా ప్లే చేయగలిగే కెపాసిటీ వస్తుందండి ధ్యానం చేయడం వలన. అంతేగాని అరణ్యాలకు వెళ్ళిపోవడమో ఫ్యామిలీని వదిలి పారిపోవడమో బాధ్యతలను వదిలి పరిగెత్తడమో అనేది ఇక్కడ ఉండదు. అందరూ కొత్త వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయము ధ్యానం చేసి మన జీవితానికి మనం వచ్చిన పర్పస్కి లైఫ్ పర్పస్కి ఒక అర్థాన్ని తెలుసుకొని మన వంతు మనం ఈ భూమికి ఏం చేయాలి ఈ ఎర్త్ ప్లానెట్కి ఏం చేయాలి సొసైటీకి ఏం చేయాలి ఫస్ట్ హౌ టు లివ్ హ్యాపీలీ ఆన్ ద ఎర్త్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత అన్ని మహత్యాలు అద్భుతాలు అవన్నీ తర్వాత చూసుకుందాము. ఫస్ట్ అసలు నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నానా లేదా ఎవ్రీ మినిట్లో ఉంటున్నానా లేదా అంతే దట్స్ ఇట్. అది తెలుసుకుంటే చాలండి నేను అలా తెలుసుకొని నా జర్నీ వెళ్తూ ఉంది నా చెయ్యి కొంచెం పక్కన వాళ్ళకి అందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్. ఆత్మానంద పిరమిడ్ హేమలత గారు అరుంధతి పిరమిడ్ రమేష్ బాబు గారు
జీవశాయ పిరమిడ్ రమేష్ గారు, సౌందర్య పిరమిడ్ పద్మారాణి గారు, గర్కపాటి పిరమిడ్ భానుమతి గారు, లింగంపల్లి అశోక్ నగర్ పద్మజ పిరమిడ్, విశ్వశక్తి పిరమిడ్ అనుజ గారు, బ్రహ్మర్షి పిరమిడ్ అప్పారావు గారు, కమల శ్రీనివాస్ సదానంద పిరమిడ్, గౌతమ బుద్ధ పిరమిడ్ డాక్టర్ రవి గారు, సంతోషమాత పిరమిడ్ వెంకటేశ్వరరావు గారు, రామలింగేశ్వర పిరమిడ్ ఉషారాణి గారు, ఆర్ వెంకటేశ్వర తీసేసుకు, విశ్వక్రాంతి పిరమిడ్ కుషుమ గారు, నవశక్తి పిరమిడ్ మదన్మోహన్ గారు, మహాలక్ష్మి పిరమిడ్ ధనలక్ష్మి, శ్రీ మార్కండే పిరమిడ్ డాక్టర్ లక్ష్మణరావు గారు, కృష్ణవేణి గారు, శ్రీ శక్తి శాంతి కబీర్ కబీర్ దాస్ పిరమిడ్ నజీర్ గారు, శ్రీ షాయిదేవ పిరమిడ్ రాఘవమ్మ బోయిన్పల్లి, దత్తపత్ర పిరమిడ్ రేవతి గారు, మైత్రేయ బుద్ధ పిరమిడ్ రామ్మోహన్ పూలి గారు, హిరణ్మయ్ పిరమిడ్ పరమశివ పిరమిడ్ అనిత గారు, శ్రీ సాయి సిద్ధార్థ పిరమిడ్ ఎల్ నాగరాజ్. ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి కూడా జీవితం అనేది అద్భుతం, మహా అద్భుతం అనే విధంగా జీవిస్తున్నాము. ఈ పిరమిడ్లో ధ్యానం చేయడం అనేది మా పిరమిడ్లో జరిగినప్పుడు, అంటే సీతారామ పిరమిడ్లో జరిగినప్పుడు, నేను అందరూ వస్తూ ఉంటే వాళ్ళందరినీ చూస్తూ లాస్ట్కి ఒక 10 గంటలు మాత్రమే చేయగలిగాను. కానీ మా ఆఫీస్ దగ్గర ఉన్న పిరమిడ్లో 22.5 గంటలు చేయగలిగాను. అంటే నాకు టెయిల్ బోన్ డ్యామేజ్ అయి ఉంది, దానివల్ల నేను ఎక్కువసేపు కూర్చోలేను. కానీ ఆ ధ్యానంలో నాకు అది తెలియలేదన్నమాట, ఎంతసేపు కూర్చున్నాను అనేది నాకు తెలియలేదు. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆఫీస్ పిరమిడ్కి ఆ రోజు 6 గ్రహాలు ఒకే చోట ఉన్న ఆస్పీషియస్ డే రోజు రావటము నాకు సెప్టెంబర్ 13వ తారీఖు, అది నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. చాలా అద్భుతంగా కూడా అదే రోజు నేను ఈ అనుభవాన్ని పొందాను. చాలా హ్యాపీగా ఉంది. బ్రహ్మశ్రీ గురుగారికి పాదపద్మాలకు నమస్కరించుకొని, నా పేరు పల్లిపట్టు రమేష్ అండి. 4 ఇయర్స్ అయింది నా పిరమిడ్ స్టాప్ చేసి, అంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ మంచి రన్నింగ్ కండిషన్లో ఉన్నది. 4 ఇయర్స్ నుంచి కొద్దిగా ఎవరు మెడిటేషన్ చేయకుండా ఉండింది. అట్లాంటిది పులగారు వచ్చి రివైవ్ చేయించారు. నేను 3 డేస్లో నా పిరమిడ్ నేనే మళ్ళీ కట్టుకున్నాను. కట్టుకొని మెడిటేషన్ చేశాను. చాలా అద్భుతంగా జరిగింది ఆ రోజు. సో పులగారికి మెయిన్గా, పులగారే నన్ను ఇన్స్పైర్ చేశారు. సో 15 ఏళ్ళ నుంచి దీంట్లో ధ్యానంలో ఉన్నాను. సో మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజే మార్నింగ్ చాలా సందేశం అన్నాను. మనం మెయిన్గా పిల్లలకి ధ్యానం చెప్పించాలి. సో నేను ఫస్ట్ నుంచి అదే విధంగా నేను స్కూల్స్లో చెప్పాను. సో ఎక్కువ స్కూల్స్లో చెప్పి పిల్లలకి ధ్యానంలోకి తీసుకొచ్చే మార్గం, వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళు ధ్యానంలోకి తీసుకొచ్చారంటే ఆటోమేటిక్గా విషయం అంతా మారిపోతుంది. ఇదేనా సందేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను స్పోర్ట్స్మెన్ని, ఐఎమ్ ఏ రంజీ ప్లేయర్. సో నాకు పెద్ద కోరిక అనమాట ఎప్పుడన్నా అకాడమీ పెట్టాలని, క్రికెట్ అకాడమీ. సో ఈరోజు పొద్దున్న సార్ సందేశం విన్న తర్వాత ఈరోజు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. సో స్పోర్ట్స్ అకాడమీ, త్రూ స్పోర్ట్స్, స్పిరిచువల్ స్పోర్ట్స్ అకాడమీ, పిల్లల్ని
సో స్పోర్ట్స్లో నుంచి వాళ్ళని మెడిటేషన్కి లాగడం చాలా ఈజీ. సో అది నా యొక్క జీవిత లక్ష్యము, అది ఈ జన్మలోనే చేస్తానని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఏ బిగ్ స్పోర్ట్స్ లవర్. రోజు క్రికెట్ చూస్తున్నాను, ఐపీఎల్ కూడా చూస్తున్నాను సార్. మేము కూడా ఈ జన్మలోనే మీ అకాడమీ చూస్తాం. శ్రీకృష్ణ పిరమిడ్ నుంచి మా అక్క బావ కట్టారు, కానీ నేనే ఎక్కువ ఇది చేస్తూ ఉంటాను. నేను అక్కడ ఇప్పుడు ఏ ఏ ప్రోగ్రామ్స్ పెట్టారో మొత్తం ప్రోగ్రామ్స్ అంతా పిరమిడ్లో సార్ మనోహర్ సార్ పెట్టారు. 20 అవర్స్ మెడిటేషన్ అది చేశాము, మళ్ళీ మేడం పెట్టింది పిరమిడ్లో మెడిటేషన్ చేశాము. ఒకటి కొత్త అనుభవం అంటే ఇప్పుడు మాకు కూడా కరుణమాత ప్రత్యక్షమైంది మా ఇంట్లో. సో మేము పిరమిడ్ కిందికి 15 మెంబర్స్ ఉన్నాం మేడం. ఆ రోజు మా అక్క కూతురికి జాబ్ చేస్తే తనకు పాజిటివ్ వచ్చింది. వస్తే అందరూ అక్కడే ఉన్నాము, ఉంటే తను చాలా గాబరయ్యింది, చాలా ఏడుస్తుంది. నేను అన్నాను ఏం పర్వాలేదు, మేము పిరమిడ్ కిందికి ఉన్నాము, పిరమిడ్ అంటే గోవర్ధన పర్వతము, దాని కిందికి ఉన్నామమ్మా, నీకేం కాదు అన్నాను. సో తను హాస్పిటల్కి వెళ్ళింది మేడం. వెళ్తే ఆ రోజు డాక్టర్ ఎవరు పట్టుకోలేదు, చాలామంది బెడ్ లేదు అది ఇది అంటున్నారు. అనగానే ఒక మా అక్క కొడుకే డాక్టర్ ఆయనకు చెప్పారంట, నువ్వే డాక్టర్ ఉన్నావు కదా, తను బాంబేలో కోవిడ్ హాస్పిటల్లో చేస్తారంట, నువ్వే చేయాలి ట్రీట్మెంట్ అని చెప్పారు. నేను మెడిటేషన్ చేస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇద్దరు పిల్లలు ఎవరు వెళ్ళలేరు. సో నేను వెళ్ళాను, వీళ్ళ పిల్లల్ని అన్ని అనుభవాలు చెప్పాను మెడిటేషన్ గురించి. చిన్న చిన్న పిల్లలు, ఒక ఆమె 7th ఉంది, ఒక ఆమె 3rd ఉంది. వాళ్ళకి ఆ రోజు మెడిటేషన్ చేస్తూ కూర్చుంటే వాళ్ళ అడ్మిట్ కాకుండా ఇంట్లోనే 14 డేస్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పిరమిడ్ పెట్టాము, వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తున్నారు. చాలా చాలా అంటే నాకు కూడా 5 డేస్ అయింది, కానీ నేను మాత్రము నా గురుగారు పక్కనే ఉన్నారు, ఇంకేంటి నేను మాత్రం ఏం కాను అని ధైర్యంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా జీవితంలో ఆధ్యాత్మిక పాఠశాల రావాలి ఇక్కడ అని ఉంది, దాని గురించి మీ ఆశీర్వాదం నాకు కావాలి. అది చెయ్యాలి, చేసి తీరుతాను సార్. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుంది సార్. థ్యాంక్ యూ మేడం. అనురాధ, బొంగళూరు, కొత్త పిరమిడ్. దాదాపు ఈ 108 పిరమిడల్లో 12 కొత్త పిరమిడ్లు, కేవలం ఈ 108 పిరమిడల్లో భాగస్వామ్యం కావాలని కొత్త పిరమిడ్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టి క్లాప్స్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన గురువుగారి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మేము హైదరాబాద్లో బొమ్మలగుడి దగ్గర ప్లాట్ కొన్నప్పుడు మొదలుపెట్టినప్పుడు సార్కి చెప్పాను, సార్ ఇట్లా ప్లాట్ తీసుకున్నాం, ఇల్లు కడుతున్నాం, పైన పిరమిడ్ కట్టుకుంటున్నాం అని చెప్పాను. ఓకే అన్నారు. ఈ లాక్డౌన్ వల్ల గృహప్రవేశం ఏం చేయలేదండి. ఇంకా అంటే జూన్ 12వ తారీఖు నిలిపోయాం. మొన్న సెప్టెంబర్ 29 24 అవర్స్ మెడిటేషన్ జరిగిందండి. వచ్చిన అందరికీ అంటే రాజేష్ పోలా సారు, లక్ష్మీ మేడం, చంద్రశేఖర్ సారు, మాధవి మేడం అందరికీ థ్యాంక్ యూ అండి. ఓం గురుభ్యో నమః. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు శ్రీ బ్రహ్మశ్రీ పత్రి సార్కు, స్వర్ణమాల పత్రి పత్రి మేడంకి, పరిమళా పత్రికి, పరిణీత పత్రికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ, ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఇచ్చిన సమయంలో సందర్భానుసారంగా మాట్లాడాలనేదని నాకు గురువుగారు నేర్పించారు. మేము చెన్నైలో 5 ఇయర్స్ ఉన్నాము. హైదరాబాద్ నుంచి మధుమోహన్ మా వారికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళాము. మా ఇంట్లో సంగీత పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పత్రిసారే నామకరణం చేశారు. నా భావన క్షేత్రంలో ఎప్పుడూ ఉండేదన్నమాట, అయ్యో నా సంగీత పిరమిడ్ ఖాళీగా ఉంది, ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు ధ్యానం చేద్దామా అందులో అని చెప్పేసి. సో ఒకరోజు మేము ఇక్కడికి హైదరాబాద్కి వచ్చే ముందు లక్ష్మీ మేడం ఫోన్ చేసి, మేడం అఖండ ధ్యానం 108 పిరమిడ్లలో ధ్యానం చేస్తున్నాం, మీ పిరమిడ్లో కూడా అని తను డేట్ నిర్ణయించి, ఈ రోజుకంతా మీరు వచ్చేస్తారు కదా, ఆ రోజు స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది.
సో మేము చెన్నై నుంచి వచ్చి ఒక 1 మంత్ అయింది ఇక్కడికి. మా సంగీత పిరమిడ్లో ఎంతో విశేషమైన అఖండ ధ్యానం అక్కడికి అక్కడ నుంచి వచ్చిన తర్వాత మొదలు పెట్టడం ఎంతో విశేషకరమైన విశేషం. సో నాకు ఎంతో హ్యాపీగా ఉంది. 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్న మా పిరమిడ్ ఈ 108 అఖండ ధ్యానంతో మా పిరమిడ్లో కూడా మా సంగీత పిరమిడ్లో కూడా స్టార్ట్ అయినందుకు ఈ ట్రూపు చంద్రశేఖర్ గారికి అండ్ రాజేష్ పుల్ల గారికి లక్ష్మీ మేడం గారికి ఎంతో ధన్యవాదాలు సమర్పించుకుంటూ థ్యాంక్ యూ. లక్ష్మీ మేడం వచ్చి మాట్లాడారు సందేశం అసలు చెప్పకూడదు లక్ష్మీ మేడం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ ఆత్మబంధువులందరికీ నమస్కారం. 2019 తర్వాత నెక్స్ట్ 2020 అనగానే మనందరికీ ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. 2020 మళ్ళీ మన జీవితాల్లో ఎప్పుడూ రాదు. సో కొత్త ఎనర్జీతో పనిచేస్తామని నిజంగానే కొత్త ఎనర్జీతో న్యూ ఎనర్జీతో పనిచేయడం జరిగింది. 2020 అసలు ఎప్పటికీ ఎవరు మర్చిపోలేంది. మహిళా చక్రం ఇంతమంది మహిళలు కూర్చొని ధ్యానం చేస్తే ఏదో గొప్ప మార్పు జరిగిద్ది అన్న ఆ మార్పే కరోనా. 2020 మన ఇక్కడ ఉన్న మన జీవితాల్లో ఎప్పుడు చేయనంత ధ్యానం చేసాం, ఎప్పుడు విన్నీ క్లాసులు విన్నాం, ఇంకంతకంటే ఏం కావాలి మన జీవితాలకి. సో అందులో భాగంగా మరి 1 మార్చి 9న 108 రోజులు అఖండ ధ్యానం ఒక్కొక్క సెంటర్లో 3 రోజులు 72 గంటలు పెట్టాలి ఇలా అనుకుంటున్నామని మంజుసీమ ధ్యాన మహాచక్రంలో గురువు గారికి చెప్తే వెంటనే ఉన్నారు అసలు చెయ్యాల్సింది అదే మేడం, మనం చెయ్యాల్సింది అదే అన్నారు. ఇంకంతే ఆ ఒక్క మాటతోటి పూర్తి లాక్డౌన్లో కూడా 36 సెంటర్లో 72 గంటల ధ్యానం 108 రోజులు నిర్విఘ్నంగా నిరాటంకంగా చేసుకున్నాం. మరి ఎంతోమంది మాస్టర్స్ అక్కడ సహకరించారు. అది అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచో ఉంది మాలో పిరమిడ్లు కట్టుకున్నాం, చాలామంది ధ్యానం కింద ఉంటాం పైన పిరమిడ్ ఉంటుంది సరిపెట్టుకుంటున్నాం పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయట్లా. కొన్ని పిరమిడ్లు అయితే స్టోర్ రూమ్లాగా ఉపయోగపడుతున్నాయి, చూసి బాధ కలుగుతుంది. డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి గురువుగారు వచ్చారు ఓపెన్ చేశారు, ఏంటి పరిస్థితి, దీన్ని ఎలాగైనా సరే మళ్ళీ చెయ్యాలి అనే ఆలోచన అందరిలోనే ఉంది. ఒక మా ఆలోచనే కాదు, ఎంతోమంది మాస్టర్ల ఆలోచనే రూపొందిద్దుకుంది ఈ కార్యక్రమం. అనుకున్నప్పుడు మేము ఈ జూమ్ సెషన్లో త్రిశక్తులు పంచరత్నాలు అష్టలక్ష్ముల క్లాసులు చేస్తున్న క్రమంలో దూలుపూడి చంద్రశేఖర్ గారి ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సడన్గా పూలా సార్ వచ్చి, మేడం మనం 108 పిరమిడ్స్ ఒక్కొక్క పిరమిడ్లో 24 గంటలు పెడదామా అన్నారు. అన్నీ ఉన్నాయా మన హైదరాబాద్లో అని మాకు డౌట్ వచ్చింది. ఉన్నాయా అంటే చంద్రశేఖర్ గారిని రాద్దాం, అసలు ఎన్ని ఉన్నాయో తెలిసిద్ది కదా మనం రాయకుండా ఎందుకని. వెంటనే వితిన్ 10 మినిట్స్లో అక్కడ కూర్చొని అందరం మాధవి మేడం వెంకటేశ్వరరావు గారు మేము అందరం కూర్చొని 10 నిమిషాల్లో 108 పిరమిడ్లు ట్రేస్ చేయడం జరిగింది. టకటక తెలిసిపోయింది, మాకే ఆశ్చర్యం వేసింది హైదరాబాద్లో ఇన్ని పిరమిడ్లు ఉన్నాయా అని. ఇక అందరికీ ఫోన్లు చేయటం, డేట్లు మీకు ఏ డేట్ కుదురుతుందంటే పిరమిడ్ ప్రారంభోత్సవం ఇలా కొన్ని ప్రత్యేకమైన డేట్లు ఉంటాయి కదా ఆ రోజులు పెడదామని డిసైడ్ అయ్యాం. సార్కి వెళ్ళి చెప్తే పిరమిడ్లన్నీ రియాక్టివేషన్ జరగాలి మేడం, కరెక్ట్గా చేస్తున్నారు చేయండి అన్నారు. పత్రిజీ ఒక్క మాట చాలు 108 రోజుల శక్తి వచ్చేసింది. సో ప్రతి పిరమిడ్ వాళ్ళకి ఫోన్ చేయటం ఇలా చేస్తున్నాము అని చెప్తే అందరూ హ్యాపీగా, చాలామంది ఒక 50 పిరమిడ్ల వరకు చాలా హ్యాపీగా జరిగిపోయినాయి. టకటక డేట్లు ఇచ్చేశారు. ఇక అక్కడి నుంచి మొదలైన కష్టాలు, కరోనా కదా ఎలా వస్తారు మీరు, ఎలా పెడతారు ధ్యానం, పత్రిసారి ఎవరింట్లో వాళ్ళు కూర్చోమని చేసుకోమన్నారు కదా, ఇది డైలాగ్. పాలవాడి దగ్గర పాల ప్యాకెట్ తెచ్చుకుంటున్నారు, కూరగాయల వాడి దగ్గర కూరగాయలు తెచ్చుకుంటున్నారు, సరుకులు తెచ్చుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. ధ్యానం అంటే మాత్రం పత్రికి చెప్పారు, మిగిలిన వాడి దగ్గర మాత్రం ఏం చెప్పలేదా ధ్యానంగా. అసలు చేయాల్సింది ఈ సమయంలో ధ్యానం. ఎర్త్ 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి షిఫ్ట్ అయ్యే క్రమంలో ఎనర్జీ కావాలి. అది జామెంట్రీ కొలతల ప్రకారంగా నిర్మించిన పిరమిడ్స్లో ధ్యానం చేస్తే ఇప్పుడు జరిగే శరీరంలో జరిగే మార్పులకి మనం తట్టుకోగలమని ఏనాడు ఇంగ్లీష్ పుస్తకాల్లో రాస్తే ఈ జ్ఞాన జగత్ మ్యాగజైన్ ద్వారా ఆర్టికల్ రూపంలో మనం చదివి ఉన్నాం 2 నెలల క్రితం. అంటే ఎప్పుడో ఇప్పుడు జరిగే మార్పులకి మనల్ని మనం రక్షించుకోవటానికి గత 30 సంవత్సరాల క్రితమే ఈ మహానుభావుడు పిరమిడ్ సొసైటీని కల్చర్ని తీసుకొచ్చి పిరమిడ్ నిర్మాణాలు చేశారు. మనం కట్టుకున్న పిరమిడ్లో మనం ధ్యానం చేయకపోతే ఎలాగా, నీవే దైవం అని చెప్తున్నాం కదా. మరి మనం కట్టుకున్న గుళ్ళో మనం వెళ్ళి ధ్యానం చేస్తే మనం దైవం అని మనం తెలుసుకుంటాం.
అని వాళ్ళకి నచ్చ చెప్పి బతిమిలాడి రకరకాలుగా మాకు ఏది తెలుసో అది చెప్పి ఎవరు లేరు మా ఇంట్లో ధ్యానం చేస్తాను. నిన్న రానివ్వండి, నేను చేస్తాను, నేను వస్తా 24 గంటలు, నేను కూర్చుంటా. ఏముంది, వాళ్ళు 6 కళ్ళు మూసుకుంటే తెల్లారు 6 కళ్ళు ధరిస్తా అంతే కదా, నాకు ఏ మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దు అని చెప్పి బతిమిలాడి నిజంగానే కొంతమంది నన్ను రానిచ్చారు. నన్ను ఒక్కదానికే పర్మిషన్ ఇచ్చారు. కొన్ని పిరమిడ్లో రాత్రి కూర్చుండి 8 కూర్చుండి తెల్లారు 6 దాకా, లేదా ఉదయం 6 కూర్చుండి మధ్యాహ్నం 1 గంట దాకా, ఇట్లా వాళ్ళని బతిమిలాడుకొని అన్ని పిరమిడ్లు రియాక్టివేషన్ జరగాలి, పునర్జీవనం జరగాలి. పిరమిడ్ శక్తి ద్వారానే ఈ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి కావాలి. గత 30 సంవత్సరాలు పడిన ఆ మహానుభావుడి కష్టం 108 రోజులు మనం పడలేమా అనుకొని ఒక్క మాటతో మొదలెట్టాము. చాలామంది సహకరించారు. చివరికి పెట్టుకోబోయే ముందు ఇలా అన్నవాళ్ళే 24 గంటల ధ్యానం జరిగినాక నమస్కరించి పాదాలకి నమస్కారం కూడా చేశారు. చాలా బాగా జరిగింది. మేము మళ్ళీ 10 రోజులకి, వారానికి, 15 రోజులకి మేమే మా ఇంట్లో వాళ్ళతో మేము 24 గంటలు పెట్టుకుంటాం. 24 గంటల ధ్యానం అంటే ఎంతో కష్టం అనుకున్నాం, కానీ ఇంత సులువని మీరు చూపించారు. మేము కట్టుకున్న పిరమిడ్లో మా ధ్యానం చేయటానికి మీరు ఇంత బతిమిలాడాల్సి వచ్చింది, సారీ అమ్మా అని చెప్పి సారీ చెప్పి అసలు చాలా అద్భుతంగా చాలామంది పిరమిడ్ల రియాక్టివేషన్ కాదు, ఆగిపోయిన కొంతమంది మళ్ళీ రియాక్టివేషన్ అయ్యి సొసైటీకి కనెక్ట్ అయ్యి ధ్యానానికి కనెక్ట్ అయ్యారు. అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా అద్భుతం అనిపించింది. అలాగే నాకు వానదేవుడు కూడా సహకరించాడు. వానాకాలంలో ప్రోగ్రాం పెట్టుకున్నాం మనం తడవకుండా ఎలాగా అని అనుకున్నాం. ఎలా, నాకుందేమో 2-వీలర్ కారు లేదు. సో నేను లక్కడిగా పూల వరకు వస్తే అక్కడ నా బండి ఒక హోటల్లో పార్క్ చేస్తే అక్కడ నుంచి పూలా సార్ పికప్ చేసుకునేవారు. కొన్ని పిరమిడ్లకి, కొన్ని పిరమిడ్లకి సార్ వచ్చిన రోజు అయితే ఓకే సార్ రాని రోజు నేను ఒకదాన్నే వెళ్ళాలి. మేము అందరం ఒక వసుదైక కుటుంబంలాగా టైమింగ్ సెట్ చేసుకుంటూ ఎవరెవరు ఏ టైంకి వెళ్ళాలి. మాధవి నువ్వు 2 నుంచి 4 వరకు వెళ్ళు, 4 నుంచి 6 దాకా మేము ఉంటాం, లేదా 8 నుంచి 10 దాకా, అట్లా ఒక్కొక్కరు మేము అందరం టైమింగ్ సెట్ చేసుకొని 24 గంటలు ఎక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా ఈ 108 రోజులు పూర్తి చేయడం జరిగింది. వానదేవుని నేను ఒకరోజు వాన పడుతూ ఉంది వెళ్ళాలి, పైనుంచి 4th ఫ్లోర్ నుంచి కింద దిగే పడుతుంది చూశాను, నీ పని నువ్వు బాగా చేస్తున్నావు, మరి నా పని నేను కూడా చెయ్యాలి కదా, మా గురువుగారు చెప్పారు చెయ్యాలి నేను అనుకుని ఇలా చూస్తూ ఉన్నా. 2 నిమిషాల్లో వాన తగ్గిపోయింది, సన్న తుప్పర పడుతుంది, ఈ మాత్రం కూడా లేకపోతే ఎలాగలని బయలుదేరాను. 1 కిలోమీటర్ వెళ్ళేసరికి పూర్తిగా తగ్గిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వానదేవుడు ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా మాకు సహకరించారు. సో మరి ఆనాడు కృష్ణుడు భగవద్గీత ఉపదేశించడానికి జన్మ తీసుకుంటే మరి ఆయన సరసల్లో పుట్టాడు. మరి పుట్టిన తర్వాత అక్కడ నుంచి వేరే చోట పెరగాలి, వసుదేవుడు తీసుకొస్తూ ఉంటాడు బుట్టలో పెట్టుకొని. యమునా నది పరవళ్ళు తొక్కుతూ పొంగుతూ ఉంటుంది. అప్పుడు 2 పాయలుగా చీలి దారిచ్చింది, ఎందుకు ఈ బాలుడు విశ్వ కళ్యాణానికి ఉపయోగపడతాడు అని. మరి మనం చేసేది విశ్వ కళ్యాణమే అయితే పంచభూతాలు మనకు సహకరిస్తాయి అన్న నమ్మకంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అందరూ మాస్టర్స్ సహకరించారు. మరి వెళ్ళిన చోటల్లా టిఫిన్ పెట్టారు, టీ ఇచ్చారు, భోజనం పెట్టారు, పళ్ళు ఇచ్చారు, బట్టలు పెట్టారు, చీరలు కూడా పెట్టారు. అలా అందరికీ మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ, మరి మా వెనక ఉండి నడిపించిన గురువుగారికి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ మేడం. ఇంత చక్కగా చెప్పారు కదా, ఇంకో విషయం చెప్తాను ఇప్పుడు. సత్య పిరమిడ్ శశికళ శశాలక్ష్మి గారు ఈవిడ ఆల్రెడీ ఒక పిరమిడ్ ఒప్పుకున్నారు, అనుకోని కారణాల వల్ల ఊరు వెళ్ళిపోయారు. ఇందాక గట్టిగా మాట్లాడారు కదా, తాళం బద్దలు కొట్టి పిరమిడ్ మెడిటేషన్ చేశారు ఆడ. సరే మాట్లాడండి. ఈ మేడం డేట్ తీసుకున్నారు. డేట్ తీసుకున్నాక నేను బ్రహ్మయ్య గారి ఇంటికి వెళ్ళాను, వేరే పిరమిడ్ హైమావతి గారి పిరమిడ్ ధ్యానానికి. వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పారు, ఈవిడ లేరండి ఊరు వెళ్ళిపోయారు, వాళ్ళ అత్తగారికి బాగాలేదంట. ఆడు ఉన్నారా పోయారా ఏమో తెలియదండి అని. ఆడు ఉన్నా పోయినా నాకు సంబంధం లేదు, నీ పిరమిడ్లో ధ్యానం చేస్తాం, తాళం పంపించు అని. ఎక్కడమ్మ నేను భీమవరంలో ఉన్నా తాళం ఎట్టాగంటే, సార్ తాళం బద్దలు కొడితే కొత్త తాళం వేస్తాను, నీ ఇష్టం నువ్వేమైనా చేసుకో అని. మాకు ఊర్లో లేకపోయినా ఆ పిరమిడ్ ఇచ్చి ధ్యానానికి సహకరించారు ఈ మేడం. థ్యాంక్ యూ. ముందు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి పాద పద్మాలకి నమస్కరించుకుంటున్నానండి. 2009లో నా పేరు శేషలక్ష్మి. 2009 నుంచి మేము ఈ ధ్యానం దాంట్లో ఉంటూ రాయిల్లో ఉండే మనమల్ని రత్నాల కింద మార్చారండి. నిజంగా ఆ సార్కి అంత ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేం.
అయితే ఈ దాంట్లో సెప్టెంబర్ 30వ తారీఖున మా అత్తగారు చనిపోయారండి. మేము ఊరికి వెళ్ళాము. ఎట్లాగా అంటే పాపం అరుణ గారు బ్రహ్మయ్య గారు మేము ఉంటాం కదా అన్నారు. ఎంత బాగా జరిగిందో మేడం అని చెప్పారు. ఎప్పుడు నేను 20 గంటలు 15 గంటలు ధ్యానం చేయలేదండి. నిన్న 1 గంట కూర్చున్నాను. ఎందుకంటే మా పిరమిడ్లో నేను ధ్యానం చేయలేదు కదా. ఇక్కడ మహాపిరమిడ్లో చేయాలి అనే సంకల్పంతో 1 గంట కూర్చున్నాను. మధ్యలో ఒకసారి లేచాను. పొద్దున్న 6 గంటల వరకు నేను చాలా ఎంత ఎనర్జిగ్గా ధ్యానం చేశానో చాలా బాగా చేశాను. ఇటువంటి నాలాంటి వాళ్ళు ఎంతమందినో తీర్చిదిద్దిన ఈ మహానుభావులకి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మేడం స్వర్ణమాల పత్రిమారికి పాదాభివందనాలు చేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలండి. గురుగారు ఏం చెప్పారు, మనిషి జన్మెత్తేప్పుడు ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలి. మరి మళ్ళా జన్మ తీసుకున్నందుకు ధ్యానం చేసిన వాళ్ళందరూ కూడా పిరమిడ్ నిర్మించాలి, లేకపోతే వాళ్ళ జన్మ వేస్ట్ అని చెప్పి గురుగారు అన్నారు. అది నా మనసులో చాలా ఉండిపోయింది. ధ్యానమైతే చేస్తున్నాము, ధ్యాన ప్రచారం చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, గురుగారు ఏది చెప్పినా చేసినాం, కానీ పిరమిడ్ ఇంకా నిర్మించలేదు. పిరమిడ్ నిర్మించాలి అని ఎంతో తపన నాలో ఉండింది. అయితే 5th రోజు జూమ్ క్లాసెస్లో లక్ష్మీ మేడము, రాజేష్పుల గారు, చంద్రశేఖర్ గారు నన్ను క్లాస్ తీసుకోమన్నారు. నేను ఆ రోజు 5th రోజు జూమ్ క్లాస్లో నా సెక్షన్ ఇచ్చాను, బర్త్డే ఆ రోజు అని చెప్పాను లక్ష్మీ మేడంకి. అయితే మేడం అంది, మీరు ఈ బర్త్డే రోజు మీరు ఎలాగైనా ఈ 108 డేస్ పిరమిడ్ ధ్యాన యజ్ఞం జరుగుతుంది కాబట్టి మీరు ఎలాగ ఈ డేస్లో మీరు కూడా పిరమిడ్ నిర్మించి దాంట్లో 24 అవర్స్ పాల్గొనాలని చెప్పి నాకు అన్నారు. సరే ఓకే మేడం అలాగే అని నా బర్త్డే గిఫ్ట్గా నేను ఎలాగైనా సరే అది పిరమిడ్ నిర్మించే దాంట్లో పాల్గొంటాను. నేను ఆల్రెడీ 72 అవర్స్ 3 డేస్ అఖండ ధ్యానంలో కూడా మాకు ఇచ్చిన అవకాశంలో అందరిలో మా ఇంట్లో అంత లాక్డౌన్ పీరియడ్లో కూడా 72 అవర్స్లో చాలా అవర్స్తో మేము మెడిటేషన్ చేయడం జరిగింది. అంత అద్భుతంగా మేము 72 అవర్స్ చేశాము. ఈ పిరమిడ్ది కూడా మాకు ఎలాగైనా అవకాశం వదులుకోవద్దు అన్న లోపల నా తపనతో లక్ష్మీ మేడం గారి స్ఫూర్తనతో నాకు సరే ఎలాగైనా నేను పిరమిడ్ నిర్మించాలి అని ఒక ఇదిలో మేము నాకు పిరమిడ్ రాకముందే లక్ష్మీ మేడమ్ని నేను ఒకసారి పౌర్ణమి ధ్యానానికి మా ఇంటికి ఇన్వైట్ చేశాను. కొత్త వాళ్ళు నాకు ఒక 70 మంది దాకా వచ్చారు ఆ రోజు ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ఎంతో స్పందించారు ఈ ఇంత బాగుందని చెప్పి. ఆ రోజు నుంచి మా ఇంట్లోకి కొత్త వాళ్ళందరూ వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. సరే ఒకరు నేను వాళ్ళు రోజు ధ్యానం చేసుకుంటున్నారు, ఒక్కొక్క రోజు నేను ఉండకపోతే వాళ్ళకి ధ్యానం మిస్ అయిపోతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని ఎలాగైనా సరే ఈ పిరమిడ్ చేసుకోవాలని చెప్పి లక్ష్మీ మేడం మాకు ఆ రోజు క్లాస్ చెప్పిన రోజే మాకు పిరమిడ్ రాకముందే మాకు డేట్ ఇచ్చేశారు 20th రోజు మీ ఇంట్లో పిరమిడ్ అని. అందరికీ పిరమిడ్లు వచ్చాక డేట్ వచ్చింది, మాకు పిరమిడ్ రాకముందే మాకు డేట్ ఇచ్చారు మేడం. సో అలా మాకు వితిన్ 1 డేలో మేము పిరమిడ్ ఒక కొత్త మోడల్గా పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేసుకొని మేము 24 అవర్స్ మొన్న 20th రోజు చాలా అద్భుతంగా చేర్చుకున్నాము. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన నాకు దూలపూడి చంద్రశేఖర్ గారికి, రాజేష్ గారికి, లక్ష్మీ మేడంకి, మాధవ మేడంకి, ఆర్వి వెంకట్రావు గారికి అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పవనపుత్ర పిరమిడ్ మల్లారెడ్డి గారు చౌటుప్పల్ శ్రీలక్ష్మి పిరమిడ్ శ్రీలత ఆత్మగంగా పిరమిడ్ గంగాలక్ష్మి గారు 6-7 నెలల తర్వాత మేమందరం కలుసుకుంటున్నాము. ఈరోజు స్పెషల్ గెస్ట్లకి నా యొక్క స్పెషల్ నమస్కారాలు. మనమంతా పిరమిడ్ మాస్టర్లం. విఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. ధ్యానంలోకి రాకముందు మనమంతా మిస్టర్, ఇప్పుడు మాస్టర్. మిస్టర్లకు
రోగాలు వస్తాయి, అవమానాలు ఉంటాయి, చావు ఉంటుంది. మాస్టర్లకు రోగాలు లేవు, అవమానాలు లేవు, చావు లేదు. వీఆర్ ఆల్ మాస్టర్స్. ఒకసారి గట్టిగా చెప్పండి, వీఆర్ ఆల్ మాస్టర్స్. ఇంకోసారి, 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 అది సంగతి. మాస్టర్కి అవమానాలు లేవు, రోగాలు లేవు, చావు లేదు. మిస్టర్లకి అవమానాలు ఉంటాయి, చావు ఉంటుంది, రోగాలు ఉంటుంది. డాక్టర్లు ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి, సూదులు ఉంటాయి. మనకి సూదులు లేవు, డాక్టర్లు లేరు, మనకి చావు లేదు. మనకి యమంతర్ రాజు మనం పిలిస్తూనే వస్తాడు, లేకపోతే రాడు ఆయన. మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, అసలు పిలకపోతే అక్కడ రాని రాడు మన దగ్గరికి. బికాజ్ వీఆర్ ఆల్ మాస్టర్స్. చెప్పండి, వీఆర్ ఆల్, ఇలా చేపెట్టి, వీఆర్ ఆల్ మాస్టర్స్, వీఆర్ ఆల్ మాస్టర్స్, వీఆర్ ఆల్ గ్రాండ్ మాస్టర్స్, వీఆర్ ఆల్ గ్రేట్ గ్రాండ్ మాస్టర్స్. ఈ విధంగా మనల్ని మనం మెచ్చుకోవాలి. ఎప్పుడు మనల్ని మనం రూపొందించుకోవాలి. ఎవరొచ్చి మన శిల్పాన్ని చెక్కడు, మన శిల్పాన్ని మనమే చెక్కుకోవాలి. మనమే రాయి, మనమే శిల్పకారుడు, మనమే ఆ యొక్క పనిముట్టు. మనల్ని మనమే చెక్కుకుంటాం. వీఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. నో అవమానము, నో రోగము, నో చావు. వీఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. ఎలా ఉంది పిరమిడ్? బాగుందా? చెప్పండి పిరమిడ్. మారం శివప్రసాద్ గారికి గట్టిగా చెప్పకూడదాం. పితామహ పత్రిజీ, మరి పిరమిడ్ మాస్టర్లందరూ, ఆశీన్ అనే వేదిక ఇంత కలకలలాడుతుంటాం. 108 రోజులు 108 వివిధ పిరమిడ్లలో ధ్యానం చేయించి మరి లక్ష్మీ మేడం, రాజేష్ పుల్లి, చంద్రశేఖర్ ఎంతో అద్భుతమైన సేవ చేశారు. ఆ సేవ ఫలితం ఈరోజు ఈ గ్యాదరింగ్. మరి ఈ ప్రోగ్రాంని చివరగా ముగింపుగా మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేసి ఈరోజు మరి అందరికీ మొమెంటోలు పంచడం అనేది ఈ అద్భుత ఉత్సవం పిరమిడ్ మాస్టర్లకే చెల్లు. రక్త బంధువులు ఎప్పుడు మర్చిపోయాం, అందరూ ఆత్మబంధువులే. వచ్చే సంవత్సరం ఏప్రిల్2 నుంచి, ఏప్రిల్ 1 అంటే ఫుల్ అవుతుంది, అందుకని ఏప్రిల్ 2 అడుగుతాను నేను. ఏప్రిల్ 2 నుంచి 365 రోజులు ఇక్కడ ఏదో ఒక ప్రోగ్రాం ఉండేట్లుగా, నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా ఈ మహేశ్వర మహాప్రమిడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అకామిడేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి 2000 మందికి ఇక్కడ అకామిడేషన్ పర్మనెంట్గా వచ్చేట్లుగా ప్లాన్ చేస్తున్నాం మేము. ఇక మహేశ్వర మహాపిరమిడ్ గత సంవత్సరం పిరమిడ్ మాస్టర్లందరి చేత వల్ల మరి బాలకృష్ణ, ప్రేమనాథ్ వారి సహాయ సహకారాల వల్ల పిరమిడ్ బయట వాటర్ ప్రూఫింగ్ షీట్స్ వరకు, లోపల పెయింటింగ్ వరకు పూర్తయింది. ఒక 10-15 రోజుల్లో లోపల మరి సౌండ్ ప్రూఫింగ్ వర్క్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, మరి ఫాల్స్ సీలింగ్, ప్యానలింగ్ అంతా మొదలవుతుంది. అది 31 లోపల పూర్తిగా పూర్తవుతుంది. అందుకే 2 అని చెప్పాను నేను. కనుక మరి నెక్స్ట్ ఇయర్ మనకు ఇక్కడ ఒక ఇప్పుడే స్వర్ణయుగం స్టార్ట్ అయింది. పత్రిజీ యొక్క ఆలోచనలకి, ఆకాంక్షలకి, సంకల్పాలకు తగినట్లుగా మరి 2021 ప్రపంచ మహిళా ధ్యాన మహోత్సవం కావచ్చు, ప్రపంచ ధ్యాన మహోత్సవం కావచ్చు, అది సర్వాంగ సుందరంగా మనం చేసుకున్నట్లుగా మహేశ్వర మహాపిరమిడ్ ఉంటుంది. ఈ సంవత్సరం మరి ఈ పనులన్నీ చేయడానికి కావాల్సినటువంటి విరాళాలు ఇంద్రజీని గ్రూప్ వల్ల, మరి బాలకృష్ణ గ్రూప్ వల్ల 80% వచ్చాయి. మరి నిజం చెప్పాలి అంటే చేతిలో డబ్బు పెట్టుకొని ఆ పని చేయడానికి ఎంత ధైర్యంగా ఉంటుందో చెప్పలేను, పెద్ద పని. కనుక మీ అందరికీ శత సహస్ర కోటి పాతాభివందనాలు. ఇమీడియట్గా పిరమిడ్ సైలెంట్ జోన్ చేయడానికి గ్రానైట్ వర్క్ నడుస్తుంది, తర్వాత డోర్స్ అవి వస్తాయి. 15 ప్రాంతానికి
అది సైలెంట్ జోన్ అవుతుంది, సైలెంట్ జోన్ కాదు సారీ ప్రైవసీ జోన్ అవుతుంది. కనుక మహేశ్వర మహాపిరమిడ్కు నెక్స్ట్ ఇయర్ కంటిన్యూగా పిరమిడ్ మాస్టర్లు ఇక్కడ వచ్చి వారం ఉండాలన్నా, 20 రోజులు ఉండాలన్నా, మరి 40 రోజులు ఉండాలన్నా కమిటీ ఒక నిర్ణయం తీసుకుని అందరికీ పిఎంసీ ద్వారా చెప్తుంది. మనకు వచ్చిన అదృష్టం 2 సంవత్సరాల కింద పత్రిజీ దూరదృష్టితో పిఎంసీని తీసుకొచ్చారు. మరి అది ఇవాళ శాటిలైట్ ఛానల్ అయింది. మరి ఇందాక శ్రీనివాస్ చెప్పారు ఆయన ఎస్యూబీసీ ఛానల్లో డైరెక్టర్ గాను మరి ఏదో పనిచేస్తారు. మరి ఆ మేడం పక్కన సార్ను చక్కగా ఇంటర్వ్యూ చేశారు ఎస్యూబీసీ కోసం. మరి మన పిఎంసీ ఛానల్ ఎస్యూబీసీ వారిని కూడా ఎంతో అలరిస్తోంది. ఆ ప్రోగ్రామ్స్ అంత బాగుండే అంటే మనకంత గర్వకారణం అది. ఈ జూమ్ కాలం, మరి ఈ కరోనా కాలంలో అందరికీ కరోనా భయపడుతుంటే పిరమిడ్ మాస్టర్లు మాత్రం కరోనాను ఎంజాయ్ చేశారు ఇంట్లో ఉండి. పిరమిడ్ మాస్టర్లు అందరికీ కరోనా కరుణ చూపించింది. ఇంట్లో ఉండే ప్రపంచాన్ని అంతా గెలుచుకున్నాం మనం. ఒకప్పుడు తిరిగి గెలుచుకున్నాం, ఇప్పుడు ఇంట్లో కూర్చుని గెలుచుకున్నాం. మరి వీటన్నిటికీ ఒకటి ఇక్కడ ఉంది, మనం అంతా సున్నాగం ఇక్కడ ఉంది ఒకటే సార్. ఆ ఒకటి పక్కన ఉంటేనే సున్నాలకు విలువ. కనుక వారి వల్ల మనమంతా విలువ పొందుతూ మరి ఎన్ని సున్నాలైనా యాడ్ అవుతూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ. పాదాలు రెండు క్రాస్ చేసుకుని కళ్ళు రెండు మూసుకుని ఈ సంవత్సరం డిసెంబర్లో ఇక్కడ జరగబోయే డిజిటల్ ధ్యాన మహాచక్రానికి మనం ప్రాణప్రతిష్ఠ చేద్దాం ఇక్కడ అందరం కలిసి. ఒక 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఆత్మశక్తి ధ్యానమన్న
ఆత్మదృష్టి 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 ధ్యానము ధ్యాన స్వస్థతని పొందగాదియే వరము వరము వరములనే కోరదమా ధ్యానము చేసేదము స్వస్థతని పొందగాదియే వరము వరము వరములనే కోరదమా ధ్యానమున్న ఆత్మశక్తి ధ్యానమున్న ఆత్మదృష్టి ధ్యానము సేదము మబని బని నిజ సరి నిజ బని మబని బని ధ్యానము
We are all gods, my dear friends. Remember that point. Aham Brahmasmi Tattvamasi Shvetaketo. That is the fundamental understanding of PSSN. We are all gods. We are all pervading. We are that, not this. We are not physical bodies. We are pure consciousness, which is spread everywhere, which is all pervading. We are that, not this. To live in that understanding is called a spirituality. ససేమిల కంటారు రాదు శ్వాస మీద ధ్యాస ఈ మొత్తం ప్రపంచాన్ని స్వర్గమయం చేయడం కోసం మనం అందరం పుట్టాం బాబా అది చేసే తీరుతాం ఇంకొక 10 సంవత్సరాల్లో శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం ధ్యానము సకల రోగ నివారణి సకల రోగ హారిణి సకల భోగ కారిణి సత్య జ్ఞాన ప్రసాదిని దివ్య శక్తి ప్రదాయిని తస్మాత్ ధ్యానం ఏవ శరణం వయం అందరికీ ఒకటే మార్గం ఒకటే లక్ష్యం ఒకటే సత్యం ఒకటే సూర్యుడు ఒకటే మార్గం ఒకటే లక్ష్యం ఒకటే సూర్యుడు దాని పేరే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస నిమిషాలు శ్వాస మీద ధ్యాస minutes be with your breath be with your normal natural easy soft simple tender peaceful tranquil breath my dear friends only one way for the whole mankind only one truth for the whole mankind
ఓన్లీ ఫర్ ఎయిమ్, వన్ ఎయిమ్ ఫర్ ద హోల్ మ్యాన్ కైండ్ మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ మెడిటేషన్. అవుట్ ఆఫ్ మెడిటేషన్ కమ్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. ధ్యానం అనేది అక్షయ పాత్ర, ధ్యానం అనేది కామధేనువు, ధ్యానం అనేది కల్పతరువు, చింతామణి, ఐరావతం, వజ్రాయుధం, అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఇంకొక మాట లేదు, ఇంకొక చేత లేదు, ఇంకొక కల్పన లేదు, ఓన్లీ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరి ఒక నిమిషం, థర్టీ సెకండ్స్. ట్వంటీ సెకండ్స్. టెన్ సెకండ్స్. నైన్, ఎయిట్, సెవెన్, సిక్స్, ఫైవ్, ఫోర్, త్రీ, టూ, వన్, జీరో. కైండ్లీ ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్ ఫర్ ఫైవ్ సెకండ్స్. ఫైవ్, ఫోర్, త్రీ, టూ, వన్, జీరో. మెల్లిగా చేతులు రెండు తీసుకెళ్ళి చేద్దాం. ఒకసారి గట్టిగా చెప్పగలుగుతాం ధ్యానాన్ని. ఇంకా ఇలా ఇంకా థ్యాంక్ యూ బాబా. ఇవాళ మన దగ్గర ఉన్న స్పెషల్ గెస్ట్లు అందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ డిసెంబర్లో 21 నుంచి 31 వరకు మనకి రెండవ మహిళా దానమాచరణ జరుగుతోంది. దానికి పిఎంసీ ద్వారా మనం జరుపుకుంటున్నాం. ఒకసారి పిఎంసీ గట్టిగా చెప్పగలుగుతాం. నిజంగానే భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం 108 రోజుల ధ్యాన యజ్ఞాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ 108వ రోజు ఈ దసరా నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఈ ప్రాంగణంలో, దసరా అంటే అందరూ శక్తిపీఠాల దగ్గరికి వెళ్తుంటారు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే శక్తిపీఠాలన్నీ ఇక్కడికి వచ్చాయి. 108 శక్తిపీఠాలు వచ్చి మళ్ళీ భాగ్యనగర్ ధ్యాన భాగ్యనగర్ సంబరాన్ని ప్రారంభించుకోవడంతో పాటు వెరీ గుడ్ సిగ్నిఫికెంట్. ఈరోజే మన 2020 సంవత్సరానికి గాను ప్రతి సంవత్సరం మనం చేసుకోబోయే ధ్యాన మహాయజ్ఞం, ధ్యాన మహాచక్రం, ఈసారి మహిళా ధ్యాన మహాచక్రం 2గా నిర్వహించుకోబోతున్నాం. ఈ భూమి మీద అత్యంత అద్భుతమైన మరొక గొప్ప కార్యక్రమం పిఎస్ఎస్ఎం 30 వసంతాల వేడుకలు ఈ సంవత్సరమే ఈ వేదిక నుంచి. అందుకే ఈరోజు దసరా నవరాత్రుల్లో కూడా తల్లి రూపము సరస్వతీదేవి ఉంటుంది. నిరంతరము హంసపై ప్రయాణం చేస్తూ చేతిలో వీణ ఎవరికి ఉంటుందో వారి పేరే సరస్వతులు. అలాంటి సరస్వతులు అందరూ శారదాదేవులు అయితే దాని పేరు ధ్యాన మహిళా చక్రం. సరస్వతులందరూ శారదాదేవులు అవడమే. సేవ, జ్ఞానం, స్వాధ్యాయం, ఆచార్య సాంగత్యం ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం. మీ అందరి ఈ 108 రోజులు ఒక్క అందుకే పత్రిసారి తొలి రోజుల నుంచి చెప్తుంటారు ఫ్రెండ్స్, ఈసారి జరగబోతున్న డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఈ యొక్క సరస్వతి మహాప్రాంగణం నుంచి జరగబోతున్న డిజిటల్ ధ్యాన మహాచక్రం తాలూకా ప్రత్యేకతలు మీరందరూ
ప్రథమ అతిథులు కాబట్టి మళ్ళీ మీరు రావక్కర్లేదు. ఈసారి ధ్యాన మహాచక్ర ప్రత్యేకత ఏంటంటే అందరికీ నమస్కరించి దయచేసి మీరు రావద్దు, దయచేసి మీరు రావద్దు. మీరు మీ శక్తిని, మీ యుక్తిని, మీ ఆనందాన్ని, మీ ఆశీర్వచనాన్ని మీ టీవీల దగ్గర కురిపించండి. ఎవరికైతే ఇంకా టీవీలు లేవో వెంటనే టీవీలు పెట్టుకోండి. మీ 108 రోజుల యజ్ఞ ప్రసాదం ఇంట్లో టీవీ రావడం, మీకు కేబుల్ కనెక్షన్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు 2,20,00,000 ఇళ్ల లోగిళ్లలో ప్రతిక్షణం సత్య దర్శనం పిఎంసి అందించబడుతుంది. మన ధ్యానమహా చక్రం వచ్చేటప్పటికి జస్ట్ మరొక 1,80,00,000 యాడ్ అవుతాయి. దాంతో 3 కోట్ల దేవతలకి మనం పీఠాలు ఇంట్లో ఏర్పాటు చేసినట్టే. కాబట్టి దయచేసి ఎవరూ రావద్దు, కేవలం వాలంటీర్స్, ఆర్గనైజర్స్. ఈసారి ధ్యానమహా చక్రం ఒక సినిమా షూటింగ్ చేసే ఎక్విప్మెంట్తో జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా ఇలా కెమెరాలతో 360 డిగ్రీస్ ఇక్కడ కవర్ చేయబడుతుంది. ఒకవేళ మీరు వచ్చినా ఆ కెమెరాలు వాళ్ళ గుండులు తప్ప మనకేం కనిపించదు. కాబట్టి ఇక్కడికి ఎవరు రావద్దు. నార్త్ ఇండియన్స్కి ప్రత్యేకంగా పత్రిజి, ఉత్తర భారతదేశంలో ఉన్న వారందరినీ, అది కూడా రోస్టింగ్ పద్ధతిలో, ఒక 2 రోజులు కొంతమంది, తర్వాత 2 రోజులు కొంతమంది. ఒక పక్క ప్రభుత్వ నియమ నిబంధనలు, ఉత్తర్వులు మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలు మనం పాటించేవారే పిరమిడ్ మాస్టర్. ప్రభుత్వ నిబంధనలు పాటించేవారే పిరమిడ్ మాస్టర్. గట్టిగా అందరికీ చప్పలు కొడదాం. కాబట్టి అయితే మరి నిజమే, ఇంకొక ఒక గొప్ప అందరిలోనూ ఒక నేను చెప్తుంటే పక్కన నవ్వుతున్నారు, వెనక నుంచి బాదుకుంటున్నారు గుండెలు మా వెంకటేశ్వరరావు అంటోళ్ళు. ఎట్లా 11 రోజులు ధ్యానమహా చక్ర సమయంలో ఒక మహాపూజ జరుగుతున్నప్పుడు ఆ మహాపూజారి లేకపోతే ఎలా ఉంటుంది? కాబట్టి మనమంతా మహాపూజారులం ఈ పిరమిడ్కి. పిరమిడ్కి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. పిరమిడ్ పండగ, యా పిరమిడ్ పండగ. ఆ టైంలో మనం లేకపోతే మరి అది ఇది లేకుండా ఉండడానికి ఇక్కడ ప్రతిరోజు ఉదయం 5 నుంచి పత్రిజి యథావిధిగా అతిపెద్ద సంగీత బృందంతో సంగీత నాద ధ్యానం, అఖండ ధ్యానం జరుగుతుంది. పత్రిజి 8 నుంచి 9 గంటల వరకు సందేశం ఇస్తారు. 10 నుంచి 11 గంటల వరకు మహిళా ధ్యాన మహాచక్రం కాబట్టి విశ్వవ్యాప్తంగా ఉన్న ధ్యాన మహిళల అనుభవాలన్నీ అలా మాలగా చేర్చి మీకు అందరికీ అద్భుతంగా అందించడం జరుగుతుంది. ఆ తర్వాత 11 నుంచి 1 గంట వరకు ఆధ్యాత్మిక శాస్త్రం పట్ల అనేక మంది శాస్త్రవేత్తలు, మన పిరమిడ్ మాస్టర్సు, అంతరంగ యానాలు, ఆశ్రమ సర్జరీసు, ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడి నుంచి మీకు అందించబడతాయి. అలాగే మధ్యాహ్నం ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, పిరమిడ్ కార్యక్రమాలు, ప్రాజెక్టులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ధ్యాన గీతాలు, తర్వాత సాయంత్రం పత్రిజి సందేశం, మళ్ళీ వేణునాథ ధ్యానం. ఎక్కడైతే ఎక్కడ ఒక్క సెకండ్ విరామం లేకుండా ఉదయం 5 నుంచి సాయంత్రం 9 వరకు పిఎంసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ ఈ కార్యక్రమాలను పిఎంసి శాటిలైట్ ద్వారా, అలాగే 30 ఆన్లైన్ ఛానల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం అనేది మీ అందరి సౌకర్యార్థం జరుగుతుంది. వీటికి తోడు సోషల్ మీడియాలో, అలాగే యాప్లో, అలాగే మన వెబ్సైట్లో, అంటే మీరు చూడాలి అని అనుకుంటే ఎక్కడైనా వచ్చే విధంగా ధ్యానమహా చక్రాన్ని మీకు అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు ధ్యానమహా చక్ర జరగబోయే వరకు మీరు రోజు రావచ్చు, ఈ కార్యక్రమాల్లో పాల్గొవచ్చు, ఇక్కడ వాలంటీర్ సేవలు అందించవచ్చు. వన్స్ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇంటి దగ్గర నుంచి అందరికీ చూసుకోవచ్చని ఈ సందర్భంగా ఈ డిజిటల్ ధ్యానమహా చక్రం కని విని ఎరిగిన రీతిలో పిరమిడ్ మాస్టర్ వాణిని ప్రపంచానికి అందించడానికి ఇది సరైనటువంటి సమయం. అది అందరికీ మీకు తెలుసు, గడిచిన లాక్డౌన్ సందర్భంలో పత్రిజి ఇచ్చినటువంటి జ్ఞానామృతం, ఒక మనిషి 1,000 జన్మలెత్తినా సాధించలేని ఒక జ్ఞానం. పత్రిజి లాక్డౌన్ సందర్భంలో ఇచ్చిన 100 ఎపిసోడ్లు, అలా ఒక జీవితకాలంలో 100 ఎపిసోడ్లు అంటే 100 అరగంటలు వింటే ఆ మనిషి ధన్యత పొందుతాడు, సరస్వతి పుత్రుడు అవుతాడు. అందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. అటువంటి అంత ఆనిముఖ్యమైనటువంటి ఆత్మ జ్ఞానం మన దగ్గర ఒక నిధి ఉంది. సో కాబట్టి డిజిటల్ ధ్యానమహా చక్రాన్ని మనం మీ అందరి సహకారంతో విజయవంతం చేద్దాం. అయితే పత్రి గారు, మరి ఆ రోజుల్లో ఒక్క మాట అయినా మనతో ప్రత్యక్షంగా మాట్లాడితే చాలా తను పులకిస్తుంది, ఆత్మ వికసిస్తుంది, తాండవం చేస్తుంది, అందులో సందేహం లేదు. అందులోకి
గంటల గంటలు ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆ వైబ్రేషన్స్తో ఉన్న ఆ మాట్లాడుకుంటే ఎలా ఉండగలుగుతారు? కాబట్టి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం 11 గంటల నుంచి మధ్యాహ్నం అదే ఉదయం 11 గంటల నుంచి 1 గంటన్నర వరకు పత్రిజీ జూమ్ సెషన్లో అందరికీ అందుబాటులో ఉంటారు. సో వీఆర్ ప్రొవైడింగ్ వెరీ బిగ్ స్క్రీన్. సార్ ఏమో స్క్రీన్ ఎదురుగా కూర్చుంటాడు. ప్రపంచంలో ఎవరైనా జూమ్లో పాల్గొవచ్చు. పత్రికారితో మీ ఆనందాన్ని ఒక మాటని ప్రత్యక్షంగా పంచుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడి నుంచి అందరూ అందరికీ ఆహ్వానాలు పంపుతూ ఎవరికి రావద్దని చెప్తూ ఇక మీరు విరాళాలు ఇవ్వద్దన్న ఆగరు, దాన్ని అడగాల్సిన పని లేదు. విరివిగా ఇస్తారు విరాళాలు ఇవ్వడం పిరమిడ్ మాస్టర్కి వెన్నతో పెట్టిన విద్య. వచ్చే ధ్యాన మహాచక్రాన్ని దాదాపు మన తెలుగు శాటిలైట్ ఛానల్తో పాటు 30 ఛానల్స్లో మనం యావత్ ప్రపంచమంతటా జరిగే ధ్యాన మహాచక్రాన్ని పంపించుకోబోతున్నాం. ఒకసారి దాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ఈ 2 సంవత్సరాలలో సాధించిన ప్రగతిని మీరు ఒక్కసారి చూస్తే 5 మంది ఎంప్లాయీస్తో మనం స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు ఎంప్లాయీస్ 30 మంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి. యూట్యూబ్ ఛానల్గా ప్రారంభించుకున్నాం. ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్గా మనం 2019లో 2018లో యూట్యూబ్, 2019లో ఐపీటీవీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్, 2020కి వచ్చేసరికి శాటిలైటు. దీనికి మించింది లేదు, ఇంతకంటే పైకి పోయేదానికి లేదు. ఇదే ఫైనల్ హయ్యెస్ట్ క్వాలిటీ. క్వాలిటీ ఎలా ఉంది పిఎంసి? సో పిరమిడ్ మాస్టర్ అంటేనే క్వాలిటీ. పత్రి సార్ కోరుకునేది ఎప్పుడు క్వాలిటీ. ఆ క్వాలిటీని మనం మెయింటైన్ చేయాలి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మహావిస్తరణ అత్యంత వేగవంతంగా, అతి సునాయాసంగా, అత్యద్భుతంగా మాస్టర్స్ అందరి పూర్తి సహకారంతో ఆవిష్కరించబడాలి, సఫలీకృతం కావాలి. మళ్ళీ ఇంకోసారి సంకల్పించుకుందాం. భూమి మీద సత్యయుగ స్థాపన కోసం శాకాహారము, ధ్యానము అతి వేగవంతంగా వ్యాప్తి చెందడం కోసం శాటిలైట్ ఛానల్గా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అతి వేగవంతంగా, అతి సునాయాసంగా, అత్యద్భుతంగా మాస్టర్స్ యొక్క పూర్తి సహకారంతో సాకారం కావాలి. మన అందరి గ్రూప్ ఎనర్జీస్ మాస్టర్స్ యొక్క ఎనర్జీస్తో కలిసి ఈ కళ సాకారం కావాలి. ఫ్రెండ్స్, మనం చాలా గొప్ప టైం పీరియడ్లో ఉన్నాం. ధ్యానం అనేది ఎంత అద్భుతంగా వ్యాప్తి చెందింది. గంటలు గంటలు సాధన చేయగలిగాం మనం, మనలోకి మనం ప్రయాణించగలిగాం మనం. అది మాస్టర్స్ యొక్క ప్లాన్. మరి పిఎంసి ఛానల్ అనేది ఉన్నత లోకవాసుల యొక్క ప్లాన్. ఇది పిఎంసి ద్వారా ప్రపంచమంతా అన్ని భాషల్లోనూ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి ఈ ధ్యానము శాకాహారము చేరుతుంది. దానికి పునాది మనమే వేస్తున్నాం. మన శక్తిని, మన సంపదను, మన యుక్తిని దీనికి ఉపయోగిస్తున్నాం. శక్తిని, సంపదను, యుక్తిని దీనికి మనం ఉపయోగిస్తున్నాం. ఫ్రెండ్స్, ఎన్నో సంవత్సరాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం ద్వారా మనం పొందింది చాలా ఎక్కువ, కానీ ఇచ్చింది చాలా తక్కువ. ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది మనం.
గురువు మాట వేదవాక్కుగా ఉండాలి మనకి. గురువుకి చెప్పే కృతజ్ఞత ఆయన చెప్పిన పని చేయడం ద్వారా మనం చూపించాలి. మనం కొన్ని సంవత్సరాలు తిరిగితే మనం చెప్పిన మెసేజీ ఎంతమందికి వెళుతుందో ఒక గంట పిఎంసీలో చెప్పడం ద్వారా అంతమందికి అన్ని వేల మందికి వెళుతుంది. ఎంత అద్భుతమో చూడండి. పిఎంసీ కనుక బలపడితే పిఎస్ఎస్ఎం బలపడుతుంది, పిఎస్ఎస్ఎంలో ఉన్న ప్రతి శాఖ బలపడుతుంది, ప్రతి విభాగానికి కావలసిన ఫండ్స్ పిఎంసీ ద్వారా అందుతాయి. అంటే పిఎంసీ ద్వారా మన వాక్కుని అందించడం ద్వారా ఎంతగా ధ్యానము వెళుతుందో అందరిలోకి, ఎంతగా మార్పు వస్తుందో అంతగా వాళ్ళ నుంచి రిజల్ట్ వస్తుంది. మనలో ఎంత మార్పు వస్తే బయట అంత వర్క్ చేస్తాం మనం. మనలో ఎంత మార్పు వస్తే ధ్యానం ద్వారా బయట అంత వర్క్ చేస్తాం మనం ఆధ్యాత్మికత కోసం. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మీకు అదే రుజువు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ధ్యానం చేస్తున్నామని కాదు, ఎంత మారాము అనేది మనం తెలుసుకోవడానికి మనం చేస్తున్నట్టు వర్కే నిదర్శనం. గుర్తుంచుకోండి, ఈ ఆధ్యాత్మిక ఈ సత్యం ఎన్ని రకాలుగా ప్రజల్లోకి వెళ్ళాలో అన్ని రకాలుగా సారు ప్లాన్ చేస్తున్నారు. పిరమిడ్స్ అని, శాఖ ర్యాలీలని, మరి పిఎంసీ అని, ఎన్నో రకాలుగా పాంప్లెట్స్ అని, బ్రోచర్స్ అని, ఇంటింటి ధ్యానాలు, పిరమిడ్లో ధ్యానాలు, ఇవంతా కూడా సత్యాన్ని అందరిలోకి తీసుకువెళ్ళటం కోసమే. ఒక మాస్టర్ చెప్తాడు త్యాగము అనే దాన్ని ఏం చెప్తాడంటే మీకున్న పేరు ప్రతిష్టలను కూడా ఆధ్యాత్మికతకు ఉపయోగించమంటాడు. పేరు ప్రతిష్టలను కూడా మనం ఏం చేస్తామంటే మనం ఇస్తానికి రెడీ అవుతాం, కానీ వేరే వాళ్ళని అడగడానికి మనం ఎన్నో రకాల భయాలతో ఉంటాం. మనం భయపడాల్సిందేమీ లేదు. 2 ఇయర్స్లో ఎంత గ్రోత్ ఉందో మీకు కనబడుతుంది. పిఎంసీలో కొన్ని కోట్ల గృహాల్లోకి పిఎంసీ వెళ్ళింది అంటే 2 ఇయర్స్లో ఆషామాషి విషయం కాదు. ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ధ్యానం చేసేవాళ్ళు పెరుగుతారు, చూసేవాళ్ళు పెరుగుతారు, ఇంకా అభివృద్ధి చెందుతుంది. ముందు ఆ భయాలను వదిలిపెట్టండి. మీకున్న పలుకుబడిని ఉపయోగించండి. మీ మాట వినేవాళ్ళని కన్విన్స్ చేయండి. అదే త్యాగం. ఈ ప్రపంచంలోని ప్రతి లాంగ్వేజ్లోకి పిఎంసీ వెళ్ళాలి అని సంకల్పిద్దాం ఫ్రెండ్స్. దాన్ని చూడగలిగిన వాళ్ళు చూడండి, ఆ విజన్ చూడండి. మీరు ఎంత స్పష్టంగా చూడగలిగితే అంత తొందరగా అది కార్యరూపం దాలుస్తుంది. ప్రతి ఒక్క గృహంలోకి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వెళ్ళాలి. మన వల్లే సాకారం అవుతుంది ఫ్రెండ్స్. మనం అడగకపోతే, మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మీరు ఇంత దూరం నుంచి కడతాలు వచ్చారంటే మీ లోపల ఏదో తపన ఉంది. మరి ఆ తపనని ప్రాక్టికాలిటీలోకి తీసుకురండి. మన కోసమే మనం చేసే అవకాశం ఇది. మనకి ఇవన్నీ ఎవరి కోసం? వాళ్ళు చేసుకుంటాం కోసం, ఎవరిని ఉద్ధరించడం కోసం కాదు. ఆ విశ్వం మనకు అవకాశాన్ని ఇచ్చింది, దాన్ని ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.